నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాజకీయాల్లో మాట్లాడేవాడే మొనగాడు. అలాంటి క్వాలిటీస్ ఆయనలో చాలానే ఉన్నాయి, కానీ ఆయన మాటే ఆయనకు ప్లస్, ఆయన మాటే ఆయనకు మైనస్. మరి అసెంబ్లీలో పోగొట్టుకొని పార్లమెంట్లో వెతికే పనిలో పడ్డారు కద్దరేసిన నల్లకోటు వకీల్ సాబ్. ఆయన ఎవరో కాదు, మెదక్ ఎంపీ అభ్యర్థి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారు. ఇవాళ గెస్ట్ మనకు. మా ఎడిటోరియల్ టీం కూడా సిద్ధంగా ఉంది ప్రశ్నలు సంధించేందుకు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు అవర్ షో సార్. నమస్తే రఘునందన్ రావు గారు. ఫస్ట్లీ రఘునందన్ రావు గారు, మెదక్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? అసలు మెదక్ ప్రజలు గెలిపిస్తుంది రఘునందన్ కాదు, నరేంద్ర మోడీని గెలిపిస్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్రుడిని చూసి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుకు ఓటేయబోతా ఉన్నారు. జూన్4 కమలం వికసించబోతా ఉంది. ఆ వికసించే కమలాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలోంచి మెదక్లో కూడా కమలం వికసిస్తుంది అనేది నాకున్న సంపూర్ణమైనటువంటి విశ్వాసం. రఘునందన్ రావు గారు, బీజేపీ మొదటి జాబితాలో రఘునందన్ రావు పేరు ఎందుకు లేదు? పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొరకు వేరే వాళ్ళ కోసం వెతికిందా? మొదటి జాబితాలో చాలామంది పేర్లు లేవన్నా, మెదటి జాబితాలో 6 లేదా 8 పేర్లు వచ్చినాయి. తర్వాత ఇంకా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 9 స్థానాలకు వచ్చినాయి. ఆల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి డికేఆర్న గారి పేరు కూడా లేదు. సో అసలు నామినేషన్లే మొదలు కాలేదు, ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు. అంతకంటే ముందే పేర్లన్నీ అనౌన్స్ చేసింది పార్టీ, 1-2 పేర్లు మినహా. దానికి రఘునందన్ పేరు ఏదో రాలేదు అని ప్రత్యేకంగా దాన్ని పిన్ పాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎవరిని వెతకాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ మెదక్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ఓన్ లీడర్స్. దేశంలో కమలం వికసిస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి కమలం వాడిపోతుంది. ఎందుకు ఆ సీక్రెట్? సో దాంట్లో సీక్రెట్ ఏం లేదు సార్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపినారు. దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తిట్టినట్టు ఉంటుంది ఈ పరిస్థితి. కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది మేమంటే గిట్టనటువంటి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, పేటీఎంలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, కొంతమంది రోజు పొద్దున్నే లేచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ఒక ఏకవాక్య తీర్మానాన్ని ప్రజల మైండ్ ఖరాబ్ చేయడానికి వాడినారు. సో ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుంది. వీళ్ళు పొద్దున్న లేస్తే చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక బ్రాహ్మణుడు మంచిగా పొద్దున్నే స్నానం చేసి నిష్ఠాగరిష్టలతోటి ఒక నల్ల మేకను తీసుకొని పోతా ఉంటే 4 కూడబలుకున్న దొంగలు వచ్చి ఎట్లన్నా మేకను కొట్టేయాలని ప్లాన్ చేసినప్పుడు, అయ్యా పంతులు గారు ఇది మేక కాదంటే లాస్ట్కు 4 దొంగ చెప్పిన తర్వాత పంతులు కూడా అనుమానం వస్తుంది, ఇది మేక కాదేమో కుక్కనేమో అనుకొని వదిలేసిపోతాడు. అట్లా పొద్దున్న లేవగానే తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి వాళ్ళ సొంత జెండాతోటి, వాళ్ళ సొంత ఎజెండాతోటి మమ్మల్ని ఎదుర్కోలేకపోయినటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్, కొన్ని టీవీ ఛానల్స్, కొంతమంది మేధావులు కలిసి చేసినటువంటి ఒక నయా నాటకంలో తెలంగాణ ప్రజలు కొంతవరకు బలి కావాల్సి వచ్చింది. దాని ఫలితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాటకాలకి ఒక పార్టీ అధికారం రాకుండా ఓడిపోవడము, నాటకాలకి ఒక పార్టీ ఓడిపోవాల్సిన పార్టీ గెలడం అలాంటివి జరిగితే మళ్ళీ ఇదే ఎలక్షన్లో ఇదే బీజేపీ పార్టీ మీరు చెప్తున్న సీట్ల కంటే తక్కువ రావాలి. ఇప్పుడు మీరేమో ఎక్కువ వస్తాయంటున్నారు, మేము గెలుస్తామంటున్నారు, తెలంగాణలో కమలం వికసిస్తుందని చెప్తా ఉన్నారు, కాంట్రడిక్టరీ కాలేదా? సో ఉల్లిగడ్డల ధర 50 నుంచి 2 రూపాయలకు పెరిగితే ఈ దేశ రాజకీయాల లోపల ఢిల్లీ నుంచి గల్లీ దాకా చైతన్యం వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూలదేసినటువంటి సమాజం సార్ మనది. కాబట్టి అప్పుడు ఎందుకు అట్లా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది అని వీ కెన్ నాట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. ఈ దేశం చల్లంగా ఉండాలంటే ఇక్కడ అందరం ప్రశాంతంగా ఇంత మంచి సాయంత్రం పూట మాట్లాడుకోవాలంటే మీరైనా మేమైనా కాశ్మీర్లో అయినా కన్యాకుమారిలో అయినా అది కేవలం ఒకే ఒక నాయకత్వం ద్వారా జరుగుతుందని చెప్పి ఈ దేశ ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి పార్లమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీకి పోయేసరికి మోడీ గారు ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం అసమర్థ నాయకత్వం కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మీరు ఓడిపోతే నెపాన్ని సోషల్ మీడియా మీదనో, మీరంటున్న పేటీఎం బ్యాచ్ మీదనో, మీరంటున్న ఆ మేధావుల మీదనో, మీరంటున్న ఈ గోబెస్ మీదనో వేస్తున్నారు తప్పించి గెలవడానికి అవసరమైన సరంజామ సత్తా ఏది కూడా ఈ బీజేపీ నాయకత్వానికి లేదు. 2018 డిసెంబర్లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 7% ఓట్లు వచ్చినాయి సార్. 2018లో అప్పుడు మేము గెలిచిన సీటు ఒకటే, ఒక ఎమ్మెల్యే సీటు. 2018 నవంబర్ డిసెంబర్ నుంచి 2023 నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి మా ఓట్ల శాతాన్ని 7 నుంచి 14 శాతానికి పెంచుకున్నాం, 14.5 శాతానికి పెంచుకున్నాం సార్.
ఒక సీటు ఉన్నటువంటి దాన్ని అలా 8 సీట్లకు గెలిచినాం. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే సార్, ఇట్ టేక్స్ టైమ్, బట్ డెఫినెట్లీ వీల్ కమ్ బ్యాక్ ఇన్ తెలంగాణ ఆల్సో. కానీ నాయకత్వం ఎందుకు దీన్ని ఛాలెంజ్గా తీసుకోలేకపోతుంది? మీరైనా సరే దుబ్బాకలో గెలిచారు, ఉప ఎన్నికల్లో సానుభూతితో గెలిచారు, ఈటెల రాజేంద్ర అయినా మీ పార్టీలోకి వచ్చి గెలిచారు, ఆయన సానుభూతితో గెలిచారు, బీఆర్ఎస్ నుంచి గెంటేయించుకున్నానని చెప్పి, అదేనా బీజేపీ అసలు బలం తెలంగాణలో? సో రఘునందన్ రావు సానుభూతితోటి గెలిచిందని మొదటిసారి వింటున్నా సార్ నేను. రఘునందన్ రావు ప్రజలతోటి ఉన్నాడు, ప్రజల గొంతుగా ఉంటాడు, ప్రజల కోసం కష్టపడతాడు అనుకుని ఓట్లు వేసారు, ప్రజలు గెలిపించినారు. రఘునందన్ రావుని అసెంబ్లీకి రానియనని ప్రతినభువుని యువరాజు గారు, వారి బావగారు, వారి మామగారు, ద సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అనుకునేటువంటి పోలీస్ అధికారులలో కొంతమంది పైత్యం ఎక్కువై వాళ్ళు టాస్క్ ఫోర్స్ డ్యూటీ చేయమంటే బండ్లు పెట్టుకొని రాజపుష్ప లాంటి కంపెనీల కాడికి వెళ్ళి, ఇంకొన్ని కంపెనీల కాడికి వెళ్ళి పైసలు తీసుకొని వచ్చి ఇంటికి 1000 2000 పంచి పోలీసులతో గెలిచారు. రఘునందన్ రావు దుబ్బాకలు ఓడిపోలేదు సార్, రఘునందన్ రావు మీద పైసలు గెలిచినాయి సార్. రఘునందన్ రావు ప్రజల మనిషి, పైసల మనిషి కాదు. ఇదే టాస్క్ ఫోర్స్ మీ ఉప ఎన్నికల్లో కూడా పనిచేసింది, మీ బంధువుల మీద దాడి చేశారు, మీరు వెళ్తున్న కాన్వాయ్ మీద దాడి చేశారు, కానీ మీరు 1100 ఓట్లతో గెలిచారు. కానీ మొన్న జనంతో ఉంటానని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు, నేను జనం మనిషిని అని చెప్పుకుంటున్న ఈ రఘునందన్ రావు 53,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. దీన్ని ఏమనుకోవాలి? ఉప ఎన్నికలలో నాకు వచ్చిన మెజారిటీ 1100 కాదు సార్, సబ్జెక్టివ్ కరెక్షన్ అది 1740 ఓట్లతో నేను గెలిచినాను సార్, కరెక్ట్ చేసుకోండి దయచేసి. రెండు, నేను అదే చెప్తా ఉన్నా, దుబ్బాక ప్రజలు ప్రేమగల్లోళ్ళు కానీ పేదోళ్ళు సార్, పైసలు లేవు. ఒక్కొక్క ఇంటికి 5,000 10,000 ఇచ్చి రాత్రికి రాత్రి మాయ చేసి లైన్లో నిల్చొని ఓట్లు వేపిస్తుంటే నవ్వడంగా సార్, సీరియస్గా చెప్తా ఉన్నాను నేను. లైన్లో నిల్చుంటే సర్పంచ్ పోయి లైన్లో నిల్చు అని 2,000 5,000 జేబులో పెడతా ఉంటే ఏం చేయాలి సార్? పేరు మోసిన లాయరు రఘునందరావు దగ్గర డబ్బులు లేవా, వాళ్లే డబ్బులు పంచారా, మీరు పంచలేకపోయారని నేను అవుతున్నాను సార్. నేను పోలీసులు అనేటువంటి వ్యవస్థను పెట్టి నా మీద 2 రోజుల ముందు ఏ రోజు సాయంత్రం 5 గంటలకైతే ప్రచారం ముగుస్తుందో ఆ రోజుకి పలాన దగ్గర డబ్బులు ఉన్నాయని మేము డబ్బులు పట్టుకుంటే మా మీద 144 సెక్షన్ ఉంది, మీరు 5 కంటే ఎక్కువ జమ అవుతున్నారని చెప్పి మా మీద కేసులు చేసి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను పోలీస్ స్టేషన్లో రాత్రి 2 వరకు డిటైన్ చేసి కమిషనర్ గారు వచ్చి ఉద్దేశపూర్వకంగా పోలీసులతో డబ్బులు పంచింది, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అది పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, నేను 100 సార్లు అరిచిన, ఎవరు వినలేదు. చాలాసార్లు చెప్పిన నేను, 2020 నవంబర్లో నేను గెలిస్తే గెలిచిన మరుక్షణం 3 రోజుల తర్వాత వచ్చి డీజీపీ గారిని గెలిచి, సార్ పలానా పలానా అనుమానాలు నాకున్నాయి, ఫోన్లు పోలీసులు విన్నారని నేను అనుకుంటున్నాను, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పిన. నేను డిసెంబర్ 2020లో చెప్పినటువంటి మాట, మొన్న పజగుట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత నిజమని తేలుతుంది కదా సార్, రఘునందన్ రావు అప్పుడు నా ఫోన్లు విన్నామని చెప్పిన మాటని మన డీసీపీ రాధాకిషన్ రావు గారు ఒప్పుకున్నారు కదా. దుబ్బాక ఉప ఎన్నికల్లో మేము 1 కోటి రూపాయలు పట్టుకున్నాం, వాళ్ళ బంధువుల ఫోన్లు విన్నామని రఘునందన్ రావు చెప్తే అది ఒక ఆరోపణగా చూసారు మీరు. కానీ పట్టుబడ్డ ముద్దా ఏ చెప్పిండు కదా, ఎస్ మేము ఫోన్లు విన్న మాట నిజమని చెప్పినాడు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు ఇప్పటి వరకు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు, కేంద్రంతో విచారణ ఎందుకు చేయించలేదు? కేంద్రంలో మీ చేతిలో ఉంది కదా. నేను మాట్లాడడం ఈజీ అన్న, పనికి వచ్చేసరికి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ రాష్ట్రంలోకి సిబిఐని ఇన్వెస్టిగేషన్కి రావద్దని రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర కేబినెట్ వీళ్ళంతా కూర్చొని ఒక తీర్మానం చేసి పంపించినారు. కేంద్రం ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది? క్రైమ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ తెలంగాణ స్టేట్, ఏ రాష్ట్రంలో నేరం జరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు. నేరం ఇక్కడ జరిగినప్పుడు సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రావాలని ఆ చట్టంలో క్లియర్గా ఉంది. రేవంత్ రెడ్డి గారిని నేను 4 సార్లు డిమాండ్ చేసిన, ఇప్పటికీ నిజంగా మీకు నిజాయితీ ఉంటే టెలిఫోన్ ట్యాపింగ్ విషయం లోపల మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి అని అడుగుతా ఉన్నాం, మేము వినట్లేదు. మీరు సిబిఐ కాదని చెప్పి ఈడీకి కంప్లైంట్ చేశారు, కానీ ఈడీ కూడా మీ ఫిర్యాదును పట్టించుకోవడానికి కనబడింది. నేను అదే చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఫిర్యాదు ఏంగానే ఇప్పుడు వచ్చి పట్టుకుపోరన్న, దే విల్ టేక్ సర్టెన్ సపోర్ట్ ఆఫ్ ద డిఫరెంట్ ఏజెన్సీస్. ఈడీ విల్ డెఫినెట్లీ కమ్. ఈడీ ఎప్పుడు వస్తుంది అంటే, ఈడీ మీరు గమనించాల్సింది, ఈడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే చాలు, ఈడీ కెన్ ఎంటర్ ఎనీ స్టేట్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కేసులో, దాంట్లో రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ గారు చేసిన కన్ఫెషన్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాడు, నాకు వెంకటరామరెడ్డి అనేది ఆయన దోస్తు, ఆయన పిలిస్తే నేను పోయినా, రాజపుష్ప అనేటువంటి విల్లాస్లోకి పోయినా, అక్కడ పలానా దివ్య చరణ్ రావు, సాయి చరణ్ రావు అనేటి ఆయనకి ఒక ఎస్ఐని ఇచ్చిన, ఒక వెహికల్ ఇచ్చిన గవర్నమెంట్ వెహికల్, ఒక కొత్త ఐఫోన్ కొనిచ్చిన, మేము సిగ్నల్లో మేము ఫేస్ టైంలో చాట్ చేసుకుంటూ మేము డబ్బులు పంచినామని చెప్పి ఆయన కన్ఫెషన్లో క్లియర్గా రాసి ఉంది. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? అంటే ఇంత పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు మీ కేంద్రంతో బలంగా ఒత్తిడి చేసి విచారణ ఎందుకు చేయించుకోలేకపోయారు? ఇన్వెస్టిగేటింగ్ చేసే ఏజెన్సీస్ని మేము ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం లేదు సార్, నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకెళ్ళి నేను ఈడీకి ఇచ్చినాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వే ఈడీ విల్ టేక్ అన్ అప్రోప్రియేట్ యాక్షన్ అని అనుకుంటున్నాను.
చేయకపోతే నేను ఇప్పుడు ఎలక్షన్లు కొట్లాడాలన్నా కోట్ల చుట్టూ తిరిగి కొట్లాడాలి. రఘునందన్ రావు పేరు మోసిన క్రిమినల్ లాయర్ కదా, దాంట్లో డౌట్ ఎందుకు సార్? ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేశాను, సిబిఐనే రాష్ట్రంలోకి రావద్దన్నారు, నేనేం చేయలేకపోయాను. ఈడీ కంప్లైంట్ ఇచ్చాను, నేను ఇవ్వగానే వాళ్ళు రారు కదా అన్నారు. ఎందుకు మీరు లీగల్గా ప్రొసీడ్ కాలేకపోయారు? అదే చెప్పింది, మీరు అడిగకంటే ముందే అదే చెప్పిన నేను. నేను పోయి కోర్టులో దరఖాస్తు చేయాలి, జడ్జిల ముందు ఆర్గ్యుమెంట్ చేయాలి, అదే నేను ఎలక్షన్ కొట్లాడాలా, ప్రజల దగ్గరకు పోయి కొట్లాడాలా? దుబాక్ ఎలక్షన్ అయింది 2 ఏళ్ల క్రితం సార్, దుబాక్ ఎలక్షన్ అప్పుడు సంగతి అడుగుతున్నారు మీరు. అప్పుడు దుబాక్ ఎలక్షన్స్ లో నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి మాత్రమే కంప్లైంట్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు నాకు ఆధారం దొరికింది అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజగుట్టలో నమోదైన కేసులో అక్కడ ఎస్ఓటీలో పనిచేసిన ఒక డీసీపీ ఇచ్చిన కన్ఫెషన్లో ఆయన్నే ఒప్పుకున్నాడు దుబాక్ ఉప ఎన్నికలలో మేము ఫోన్లు ఇన్నామని. ఈ ఆధారాన్ని తీసుకొని ఇప్పుడు రమ్మని నేను వారం రోజుల క్రితం కూడా ఎలక్షన్ మధ్యలో ఒక 2 గంటలు బ్రేక్ తీసుకొని వచ్చి ఈడీకి దరఖాస్తు ఇచ్చిపోయినా. నేను అనుకుంటున్నా ఈడీ రేపు మాపో వస్తుందని నేను అనుకుంటున్నా. రఘునందరావు పదే పదే ఫోన్ ట్యాపింగ్ పై గతంలో చెప్పారు, కానీ మీకు పార్టీ నుంచి సహకారం అందనట్టుంది. ఇటీవల కాలంలో మీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో వెళ్ళి గవర్నర్కు ఫిర్యాదు ఇచ్చారు, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? గవర్నర్ ఉన్నారు అప్పుడు కూడా, గవర్నర్ ఉన్నారు అప్పుడు ఇచ్చి సిబిఐ దర్యాప్తు కోరవచ్చు కదా. సో అప్పుడు డెలిగేషన్ ఎందుకు వెళ్ళలేదు? మీరు ఫిర్యాదు ఇచ్చారు, అప్పుడు మేము చేసిన దాన్ని కేవలం రాజకీయ ఆరోపణ కింద మాత్రమే చూసిండ్రు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పంజగుట్టలో నమోదైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్పష్టంగా ఆధారాలు కనబడతా ఉన్నాయి కదా. ఒక్కొక్క పోలీస్ అధికారి ఇచ్చిన కన్ఫెషన్లో ఒక్కొక్క రకమైనటువంటి విషయం బయటకు వస్తుంది. అందుకని ఇన్ని ఆధారాలు లభించినాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సిబిఐని మేము పిలుస్తూ ఉన్నాం. అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని కూడా మీరు చెప్పారు. అందులో సంతోష్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని మీరు కామెంట్ చేశారు. సో ఆ నేతలతో ఆ రాష్ట్రాల్లో కేసు పెట్టించి సిబిఐ చేత దర్యాప్తు చేయించవచ్చు కదా. ఇప్పుడు బిఎల్ సంతోష్ గారికి సంబంధించినటువంటి సంఘటనలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో ఫామ్ హౌస్ కుంభకోణం జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఆగకుండా సార్ ఇంకొక అడుగు ముందుకేసి వీటన్నింటినీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి పోస్టులో పంపించారు. ఆ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీద నుంచి అడిగిండు, ఇదేం పద్ధతి మీ ముఖ్యమంత్రి గారిది, నాకెట్లా పంపిస్తాడు, ఆయనకి ఎట్లా వచ్చిన ఈ ఆధారాలు అని అడిగిండు. ఇంత క్రిస్టల్ క్లియర్గా మేము అరెస్ట్ చేయాల్సి చెప్పిందే 4 ఏళ్ల నుంచి మేము అరెస్టా ఉన్నాం. 4 ఏళ్ల తర్వాత దానికి కొన్ని ఆధారాలు దొరికినాయి. నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు రఘునందన్ కోర్టుకి ఎందుకు పోలేదంటే ఈరోజు రఘునందన్ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పోలేదు. కోర్టుకు పోవడం తర్వాత పోతాడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా పోతాం. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. ఒక పోలీస్ అధికారి నేరం చేసిన అని ముద్దాయిగా ఉన్నటువంటి సందర్భం లోపల అంగీకరించి కోర్టుకి ఇచ్చినటువంటి డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్ దట్ యూ కెన్ ఆల్సో యూజ్, ఎన్టీవీ కెన్ ఆల్సో యూజ్ ఇట్. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఆధారాలు బయటపెట్టాడు. ఆ సమయంలో మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు. ఇన్ని ఆధారాలు బయటపెట్టినప్పటికీ మీరు ఎందుకు బలంగా కేంద్రంతో విచారణ చేయించుకోలేకపోయారు? అంటే మీ అసమర్థత అని చెప్పొచ్చా, లేకుంటే మీ బీజేపీ కేంద్ర అసమర్థత అనుకోవచ్చా? సో మేము ఆ సమయంలో స్పందించి బిఎల్ సంతోష్ గారి పేరు వచ్చింది కాబట్టి సిబిఐయో లేదా ఇతర ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్నో తీసుకొస్తే పొద్దున్నేవగానే మీరేం మాట్లాడతారంటే ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ప్రవర్తిస్తుంది, కేంద్రం అనవసరంగా జోక్యం చేసుకుంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులో కేంద్రానికి ఏం దాఖలా ఉంది, ఎందుకు వస్తుంది కేంద్రం, తెలంగాణ మీద నమ్మిక లేదా, తెలంగాణ పోలీసుల మీద నమ్మిక లేదా, 100 ప్రశ్నలు వస్తాయి అట్లా. అప్పుడు ఏమైతే అంటే ఫెడరల్ స్ఫూర్తి భంగమైందని అందరు గోల చేస్తారు. అందుకని టైం ప్రకారం శాస్త్రం ప్రకారం నడిపిస్తాం. వెంకటరామిరెడ్డి మీ ప్రత్యర్థి కాబట్టి వెంకటరామిరెడ్డికి సంబంధించినటువంటి అంశాలు ఫోన్ ట్యాపింగ్లో బయటకు వచ్చాయి కాబట్టి రఘునందన్ ఇప్పుడు ఎన్నికల్లో దాన్ని వాడుతున్నారు, నిజమేనా? అదే ఇప్పుడు అంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ముద్ద అయినటువంటి రాధాకిషన్ రావు అనే డీసీపీ దగ్గరికి పోయి రఘునందన్ రావు చెవిలో చెప్పి, రాధాకిషన్ సార్ నువ్వు రాజపుష్పకు అయినా అని చెప్పు, రాజపుష్ప పేరు పైసలు తెచ్చినా అని చెప్పి నేను రాపించినా అయింది. రాధాకిషన్ రావు అనేటువంటి దుర్మార్గుడు నా ఫోన్ విన్నాడని నేను 2020 నుంచి అరుస్తున్నా కదా. అవును, వెంకటరావు రాధాకిషన్ రావు అనే డీసీపీ అక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు, రాజపుష్పకు అయినా ఇక వాళ్ళ విల్లాల పేర్లు ఇవి, వాళ్ళు 4 అన్నదమ్ములు, వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసా, ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. నేను చెప్పాలంటే బయటికి వచ్చిన తర్వాత మాత్రమే రఘునందన్ వెంకటరామిరెడ్డి అనే పేరుని రఘునందన్ రావు ఎప్పుడు ప్రస్తావించిండు? రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ ఇచ్చిన కన్ఫెషన్లో రాజపుష్ప విల్లాస్, వెంకటరామిరెడ్డి ఐఏఎస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇవన్నీ పోలీసు వాళ్ళు రాసి కోర్టుకి ఇచ్చినాక ఆయన పేరుని ఏం మాట్లాడుతున్నా? ఆయన ప్రత్యర్థి ఏముందన్న నాకు, ఆయనకు నాకు ఏం పొత్తు పొందే ఇక్కడ వేరే మీద సంబంధం, వేరే ఎవరు, నేనెవరు? వేరే ఎవరైనా మీలాగా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించి వేరే నాయకుడు దాన్ని ఈడీ కంప్లైంట్ చేసి వాళ్ళు ఏం చేయలేదని వదిలేస్తే
మేము ఎంతసేపు మిమ్మల్ని దీని గురించి ఆర్గ్యూ చేసాం. మీరు కాకలు తిరిగినా, కాకలు తిరిగినా మర్చిపోయినారు, కాకలు తీరిన క్రిమినల్ న్యాయవాది దాన్ని అలా టచ్ చేసి వదిలేశారంటే మీరు సీరియస్ కాదనా కాదైనా అనుకుని ఉండాలి, లేకపోతే సీరియస్గా తీసుకోకూడదన్నా అనుకుని ఉండాలి. ఆ రెండులో ఏదైనా జరిగి ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర మొదలై మీ దగ్గర తేలాల్సింది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ మొదలు పెడితే దాంట్లో మీరు చూసి అదిగో సాక్ష్యాలని చెప్తున్నారు. సార్ మీరు మర్చిపోయినారు ఒక విషయం, నేను మాట్లాడలేదు సార్ మొదటిసారి. గౌరవనీయులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు, మా ఫోన్లు వింటున్నారని. రఘునందన్ రావు మాట్లాడలేదు. మీరు కంప్లైంట్ చేశారు గురించి మాట్లాడారు. రఘునందన్ రావు మాట్లాడలేదు సార్. మీరు 2020 మాట వింటలేరు. మీరు మాట వినాలి దయచేసి. కాకా నేననేది మీరు కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడైతే అదే ప్లేస్లో కూర్చొని మీ మిత్రుడు హరీష్ రావు వచ్చి 2001 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అప్పటి నుంచి దర్యాప్తు చేయమని ఆయన డిమాండ్ చేశాడు. అలా కాదు, నేను మీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇచ్చిన ప్రతి కంప్లైంట్ నేను ఆన్ రికార్డులో ఇచ్చినా, నేను ఎక్కడ వెనక్కి పోలేదు. పాయిలెట్ రోహిత్ రెడ్డి మీద కూడా నేను వెళ్ళి ఈడీ కంప్లైంట్ ఇచ్చిన, మీకు గుర్తుండి ఉంటుంది రమేష్ గారికి. పాయిలెట్ రోహిత్ రెడ్డి గారి కేసులో కూడా నేనే వెళ్ళి ఈడీ కంప్లైంట్ ఇచ్చిన. నెల రోజుల తర్వాత ఈడీ పిలిచిందా పిలవలేదా రోహిత్ రెడ్డి గారిని మీకు గుర్తుండి ఉంటుంది. సో నేను ఇచ్చినటువంటి ప్రతి కంప్లైంట్లో నేను చాలా స్పష్టంగా సార్, నేను 2020 నవంబర్లో గెలిచినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ, డీజీపీగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, ఏం చెప్తే గజ్ చేస్తే ఆయనే. నేను ఎంత మొర పెట్టుకుని ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తాడని మీరు ఎట్లా అనుకుంటారు? కేంద్రం చేయాలి, ఈడీ చేయాలి, అప్పుడు దాంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనబడలేదు సార్. అందుకని ఈడీ రావడానికి ఆస్కారం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దేశంలో ఏ సంస్థను కానీ ఏ వ్యక్తిని కానీ ముట్టాలంటే ముందు ఆ వ్యక్తి మీద ఈ దేశంలో ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ నమోదయి ఉండాలి. ఏసి ఈరోజు నమోదైంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ పేర్లు వచ్చినాయి కదా, దాంట్లో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉందని కన్ఫెషన్లో ఒప్పుకున్నారు కదా, అందుకని నేను ఇప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తున్నాను. కానీ లేకపోతే నేను అనవసరంగా ఎవరి పేర్ల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు ఐపీఎస్ ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేశారు, కేవలం అధికారులు మాత్రమే ట్యాపింగ్ చేశారనుకుంటారా? దీని వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు? అసలు ఈ విచారణ సాఫీగా సాగుతుందని భావిస్తున్నారా మీరు సీనియర్ అడ్వకేట్గా? సో విచారణలో నిర్మోహమాటంగా ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే మొదటి ముద్దాయి అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కే, ఆయన మొట్టమొదటి ముద్దాయి. తర్వాత అప్పుడున్నటువంటి హోంమంత్రి, ఆ తర్వాత అప్పుడున్నటువంటి కేబినెట్ సహచరులు, ఒక్కొక్కరు కొంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చారు మంత్రులు, వాళ్ళందరూ కూడా ముద్దాయిలేదు దాంట్లో లోపల. ఇంకా దాంట్లో మోహమాటం ఎందుకు? అల్కాయ్ దొరికిరు కాబట్టి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. వీళ్ళతోటి ఏం జరుగుతున్నాయో బేరసారాలు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లేట్ ఎందుకు అంటున్నా? సి ఇన్ మై కంప్లైంట్, నేను తర్వాత ఈడీ కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులకి తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవి గుప్తా గారిని కలిసి ఇంకో కంప్లైంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన? సార్ ఇట్లా ఈ ఫలానా పోలీస్ అధికారి కన్ఫెషన్లో ఇట్లా రాసింది, అంత క్రిస్టల్ క్లియర్గా పోలీస్ బొలేరో ఇచ్చినా అని, ఫోన్ ఇచ్చినా అని, ఫలానా దగ్గరికి వెళ్ళి మేము పైసలు తీసుకుపోయినామని పోలీస్ ఆఫీసర్ చెప్తే ఆయన మీద మీరు ఎందుకు కేసు నమోదు చేస్తలేరని కేసు చేయండి అని ఇచ్చిన. సూమోటోగా చేయాలి తెలంగాణ పోలీస్, కానీ చేస్తలేరు సార్ వాళ్ళు, చేయండి అని అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్కి మొత్తం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు అక్కడనే ఆగిపోవద్దు. రాష్ట్ర డీజీపీ అక్కడనే ఆగొద్దు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, రాష్ట్ర ఎస్ఐబి చీఫ్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయమని నేను రేవంత్ రెడ్డి గారిని ఓపెన్గా అడుగుతున్నా కదా ప్రెస్ మీట్లో. రేవంత్ రెడ్డి గారు నాకంటే ముందు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుడు ఎవరంటే మీరే మొట్టమొదటి బాధితుడు. 2015లో నీ ఫోన్ వినే నిన్ను ముద్దాయిగా చేసింది ఏసీబీ, అందుకని నువ్వు ఎందుకు స్పందిస్తలేవు అని అడుగుతున్నా. ఆ రోజున్న డీజీపీని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అని అడుగుతున్నా. ఆ రోజున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని ఎందుకు పిలుస్తలేవు అని అడుగుతున్నా. ఆ రోజు ఎస్ఐబి చీఫ్ ఉన్న ఆయనే అక్కడికి వచ్చి ఇన్స్ట్రుమెంట్ ఫిట్ చేసిండు స్టీఫెన్సన్ ఇంటికి వచ్చి. ఇది దేశమంతా తెలుసు. ఎందుకు అరెస్ట్ చేస్తలేడు రేవంత్ రెడ్డి? అప్పుడున్న డీజీపీ ఎవరు? అప్పుడున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు? అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ఎవరు? రేవంత్ రెడ్డి మర్చిపోతే పేర్లు చదవమంటే చదువుతాను నేను. అప్పుడున్న డీజీపీ అనురాగ్ శర్మ, అప్పుడున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అప్పుడు పోయి ఆ ఇంట్లో అన్ని ఫిట్ చేసిన ఆయనే సజ్జనార్, ఇప్పుడు ఆర్టీసీ ఎండి. ఇంతకంటే ఏమైనా సబూత్ కావాలంటే రేవంత్ రెడ్డి గారికి ఇస్తా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కావాలంటే నా తెలివిని ఇస్తాను, వాడుకోమని చెప్పుండ్రి. ముఖాఖాత రాజకీయాలు ఎందుకు సార్? నలుగురు పోలీసు వాళ్ళని చేసి ఎవరినో ఒకరిని బదనాం చేసి వదిలేద్దామంటే ఎట్లా? ఇఫ్ యూ వాంట్ టు డూ ద ఫేర్ ఇన్వెస్టిగేషన్, డోంట్ డూ ఇట్ ఇన్ టు పీసెస్ పీసెస్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ కాంప్రహెన్సివ్లీ. హరీష్ అడుగుతుండే కదా 2001 నుంచి, చేయి 2001 నుంచి, ఎందుకు భయపడుతున్నావు? అంటే తెలివిగా రఘునందన్ రావు గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ మొత్తాన్ని నెప్పని నెట్టేస్తున్నారు. అదే ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ట్యాపింగ్ కేసు వచ్చినప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఈ 10 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? నేను సూటిగా చెప్తా ఉన్నా సార్, మా బూట్లలో మాత్రమే మేము కాలు పెట్టి నడుస్తాం, పక్కనున్న బూట్లలో కాలు పెట్టి నడుచడం అనేది ఏ ఏజెన్సీ కూడా చేయదు. మీరు ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం అదే. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈయనుండ్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా
కేంద్ర హోంమంత్రిని కలిసి ఒక దరఖాస్తు చేయను ఉండే, లేకపోతే ఆయన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయను ఉండే. ఇందాక సార్ అడిగిరు కదా నన్ను, పక్క రాష్ట్రాల లెక్కనో ఎఫ్ఐఆర్లు చేయవచ్చు కదా అని. వాట్ మేడ్ చంద్రబాబు నాయుడు? వై హాజ్ నాట్ గివెన్ ద కంప్లైంట్? వై హాజ్ నాట్ ఆస్క్డ్ ఈస్ డీజీపీ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్? ఎందుకు చేయలేదు సార్? రఘునందన్ అనేటువంటి కామన్ మ్యాన్. ఆ రోజు టాపింగ్ జరిగిన రోజు, మొన్న టాపింగ్ జరిగిన రోజు మా అంటే ఎమ్మెల్యేనైనా నేను నా గొంతు దించుకొని అరుస్తున్నా కదా, అందుకనే చెప్పిన రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని చెప్పిన. రేవంత్ తరఫున కూడా నేనే మాట్లాడినా, ఆయన ఇలా ముఖ్యమంత్రి నుండి కూడా మాట్లాడతలేడు. నువ్వే బాధితునివి టెలిఫోన్ దాంట్లో, నువ్వు పని చేయని అడుగుతా ఉన్నా, ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? నేను శాసించే స్థితికి వస్తే, నేను దండించే స్థితికి వస్తే, నేను ఆ కుర్చీలో కూర్చొని చర్య తీసుకునే స్థితికి వస్తే బరాబరు చెప్తున్న 24 గంటలలో. ఇప్పుడు నేను చదివిన అన్ని పేర్లను అరెస్ట్ చేపిస్తాను. 2019లో మీరు పార్లమెంటుకు పోటీ చేసిన సందర్భంలో 3వ ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు ఎట్లా గెలుస్తారనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలోనే మీరు దుబ్బాక నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. దుబ్బాకలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందని చెప్పి కూడా హరీష్ రావు అంటున్నారు. ఏం మార్పు వచ్చిందంటారు? మిమ్మల్ని మీరు ఎందుకు గెలుస్తారనుకుంటున్నారు సార్? కొడంగల్ చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లలేదా అన్న? 2018 నవంబర్లో కొడంగల్ చెల్లెలో ఇదే రేవంత్ రెడ్డి అనేట ఆయన. మరి మల్కాజ్గిరిలో వచ్చి 2019 ఏప్రిల్లో చెల్లిందా చెల్లలేదా? చంద్రశేఖరరావు అనేట ఆయన కామారెడ్డిలో చెల్లకుండా పోయిండు మొన్న. కామారెడ్డిలో చెల్లని కేసీఆర్ అనేట ఆయన ఇప్పుడు 17 పార్లమెంట్లు గెలిపిస్తాడా అన్న బస్ ఎక్కి? అసలే నడిమిరి కింద పడి ఉన్నాయన. ఏం మాట్లాడతారన్న? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పొత్తే కడదన్న. కామారెడ్డిలు ఇదే కేసీఆర్ని అదే రేవంత్ రెడ్డిని కొట్టింది, కాషాయం కండువా కాదన్న, వేరే కండువా కొట్టిందా ఏంది? మీరు డౌట్ ఎందుకన్నా దాంట్లో? మీరు ఇదే దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, అందుకే మన్న ఎన్నికల్లో మిమ్మల్ని అక్కడ ఓడించారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధి మొత్తం కూడా మీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరు లేరు అక్కడ, కొంత బీజేపీ స్ట్రాంగ్గా లేదు, అందుకే మీరు గెలవలేరు, మీరు అసలు పోటీనే కాదనే విధంగా చెప్తున్నాయి. సో హరీష్ రావు అనేటువంటి ఫస్ట్ మెదక్ జిల్లాతో సంబంధం లేదు బేసికల్గా. మేమంతా జై తెలంగాణ అని ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం. జై తెలంగాణ ఉద్యమంలో మేము ఏం చెప్పినామంటే, పక్క రాష్ట్ర వాళ్ళు వచ్చి మా రాష్ట్రంలోని వనరులను కొట్టుకుపోతారు, 610 పది జీవో అర్జెంటుగా అమలు చేయండి అని చెప్పినాం. హరీష్ అనేటువంటి ఏ జిల్లా వాడు? మెదక్ జిల్లాకు హరీష్కి ఏం సంబంధం? కరీంనగర్ జిల్లాని తీసుకొచ్చి మెదక్ మీద రుద్దుడైంది. 610 పది జీవో అమలు చేసి అర్జెంటుగా హరీష్ని పంపనేది హరీష్కు రఘునందన్ అనుకున్న కొట్లాట. అందుకనే టీఆర్ఎస్కి రఘునందన్ రావుని బయటికి పంపించినటువంటి కారణం. దానికి కుంటి సాకులు వీళ్ళు 100 సాకులు మాట్లాడారు. రఘునందన్ రావు ఇడిగిపోయిండు, ఆడిగిపోయిండు, డబ్బులు తెచ్చిండు అని నేను 100 సార్లు అడిగిన. అరే ప్రభుత్వం 10 ఏళ్ళు నీది, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులు ఎడ వసూలు చేసిండు, ఒక కంప్లైంట్ తీసుకొని ఉంటుంది, ఎందుకు చేతగాలి? ఇలా రేవంత్ రెడ్డి ఎత్తలేడు, రాధాకిషన్ రావు ఈడ తీసుకున్నాడు, ఆ డీసీపీ ఈడ తీసుకున్నాడు అని ఎఫ్ఐఆర్ అవుతున్నాయి కదా. నా మీద కూడా చేయను ఉండే టీఆర్ఎస్ 10 ఏళ్ళలో, ఎందుకు చేయలేదన్నా? మీరు అన్నారు రఘునందన్ రావు హామీలు ఇచ్చిండు అనేది, అంతా ఎలక్ట్రానిక్ మీడియా యుగం అన్న, ప్రింట్ మీడియా యుగం కాదు. రఘునందన్ రావు ఇచ్చిన హామీలు ఏమైనా ఉంటే ప్లే చేయన్న. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఉంటే చెప్తా నేను, ఇగో ఇది మా బైబిల్, ఇది మా ఖురాన్, ఇది మా మేనిఫెస్టో, ఇదే మాకు భగవద్గీత అని చెప్పింది కదా కేసీఆర్. 2018లో వాళ్ళు ఇచ్చిన భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇస్తా నీకు, చదువుకో అన్న, 14వ పేజీలో ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి 3116 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఒక ప్రభుత్వంగా వాళ్ళకి చేతగాలేదు, వాళ్ళు ఇవ్వలేదు. రఘునందన్ నువ్వు ఇస్తానో ఇస్తలేవని నన్ను అడుగుతున్నారు కదా. బైఎలక్షన్లలో నేను ఎక్కడైనా ఇచ్చినట్టయితే నా మేనిఫెస్టో ఉంటే చూపెట్టరు. 2018లో నేను ఇచ్చిన ఒక పాంప్లెంట్ పట్టుకొని వచ్చి, 2018 పాంప్లెంట్ పట్టుకొని వచ్చి ఇవాళ ఎట్లా అడుగుతావన్నా నువ్వు? 23లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు కాబట్టి అతడు పోటీకి అనర్హుడు అని చెప్పి మీరు ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చేసినాను కదా, డీజీపీ చేసిన, ఈడీకి చేసిన, ఆయన నామినేషన్ వేస్తాడా ఏమైనా చూడు, కొద్ది ఆగన్న. వేసిన తర్వాత ఏం చేస్తానో చూడు, 2 రోజులు ఉంది కదా, ఇంకా 2 డేస్ ఉంది. ఆయన అయ్యని వేసిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఢిల్లీకి నిన్నే తోలుకపోయి ఈసీ ముంగట బాధ్యత పెడతానా లేదా చూడు. నామినేషన్ వేసిన తెల్లారి స్క్రూటినీ ఉండదా? డిస్క్వాలిఫై చేయమని అడుగుతా అంటున్నా. వేయకముందు ఎందుకన్నా నా పొట్ట కొడతావు నువ్వు? ఏని వేసినాక అడుగుతా? రఘునందన్ గారు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మోడీయే రావాలి అని అంటున్నారు. అలాగే ఇవాళ ఇండియన్ ఎకానమీ 5th ప్లేస్లో ఉంది అంటే అది మోడీ వల్లే సాధ్యమైందని అంటున్నారు. మీరేమో ఇవన్నీ చూసి ఓట్లు వేయాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు, బట్ ప్రతిపక్షాలేమో అయోధ్య రామాలయ నిర్మాణం చూపించే ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? సో డెమోక్రసీ అర్థమైందంటే తల్లి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోలేది ఒకటి. రెండోది డెమోక్రసీకి అర్థమైందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన డెమోక్రసీ ఏం చెప్తుందంటే, మెజారిటీ ఈజ్ లా అని చెప్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలలో ఉన్నటువంటి హిందువులలో ఎక్కువ మంది రామునికి ఒక గుడి కావాలని కోరుకున్నారు. బీజేపీ కట్టలేదు గుడి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు అని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, ఆ స్థలం రామునికి సంబంధించినటువంటి స్థలం, అక్కడ గుడి కట్టుకోండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంట్ని అమలు పరిచేందుకు భారత ప్రభుత్వంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి భాజపా ప్రభుత్వానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము ఫెసిలిటేట్ చేసినాం. సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. రాముని గుడి కడితే తప్ప
రాముని పేరు మీద ఓట్లు అడిగితే తప్ప. ఏ రాముడు ఆదర్శ పురుషుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు తండ్రి మాట జవదాటని నాయకుడు, తల్లి మాటని జవదాటని నాయకుడు, 100 క్వాలిటీస్ ఉన్నాయి రామునికి. రామరాజ్య స్థాపన చేస్తామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మరి గాంధీజీ సమాధి మీద హే రామ్ అని ఎందుకు రాసిర్రు? గాంధీజీ కూడా రాముని పార్టీనా? గాంధీజీ కూడా బీజేపీ పార్టీనా? ఎందుకు రాసిరు చెప్పురు? చచ్చిపోతూ చచ్చిపోతూ గాంధీజీ ఎందుకు హే రామ్ శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? అప్పుడు కూడా బీజేపీ ఉండే బీజేపీలో పోయి గాంధీ తాత క్షవులే చెప్పి చెప్పమని చెప్పినామా? అయింది. ఎందుకు రాసిరు గాంధీజీ సమాధి మీద హే రామ్ అనేది? సో ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, ఈ దేశం ప్రపంచం రాముని ఒక రాజుగా, ఒక సుపరిపాలనా దక్షుడిగా గౌరవిస్తుంది. మంచి చేసిన వాళ్ళు ఎవరైనా మేము గౌరవిస్తాం, స్వాగతిస్తాం. ఈ దేశం మెజారిటీ ప్రజలు హిందువులు, హిందువుల ఆకాంక్ష మేరకు రామ మందిర నిర్మాణం హిందూ బంధువులందరూ డబ్బులు ఇస్తే జరిగింది. దానికి ఎవరికైనా ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఏముంది? మహాత్మా గాంధీ సమాధి మీద హే రామ్ అని ఉంది, కానీ ఆ పార్టీని మాత్రం హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి బీజేపీ ప్రచారం చేసేది, ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకునే ఆయన చెప్పలేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి అని చెప్పారు మహాత్మా గాంధీ గారు. ఇక మీరు మళ్ళీ నన్ను అడితే నేనేం చెప్తా? ఆయనే చెప్పిండు ఇది పనికిరాదు ఈ దేశానికి అని చెప్పిండు. పేరు మారింది, రంగు మారింది, రూపం మారింది. ఆంగ్లేయులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన కాంగ్రెస్ ఏ కాంగ్రెస్, బి కాంగ్రెస్, సి కాంగ్రెస్ కెళ్ళి ఇందిరా కాంగ్రెస్ గా ప్రస్తుతం స్థిరపడి కనబడతా ఉంది. బీజేపీ కూడా మొదటి నుంచి బీజేపీ. భారతీయ జనతా పార్టీ దేశ స్వతంత్ర సంగ్రామం తర్వాత ఎన్నికలకు పోయినప్పుడు జనసంఘ అనేటువంటి రూపంలో పోయినాం. అదే రూపానికి పర్యాయ పదంగా భారతీయ జనతా పార్టీని కొనసాగిస్తూ ఉన్నాం. ఆ రోజైనా ఈ రోజైనా మా మూలం ఒకటే, అంత్యోదయ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్, దిస్ ఈజ్ అవర్ మోటో. మోడీ ఇటీవల రాజస్థాన్లో చేసిన కామెంట్ మీరు చూసింటారు కదా, అది మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఏం చేసిరో చెప్తే నేను అర్థం చేసుకొని చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల తాలిబోట్లు ఇవన్నీ తాకట్టు పెట్టి ముస్లింలకు ఇస్తా. దీస్ వర్డ్స్ పర్ స్పోకెన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్. ఏ రోజు అన్నాడు, ఏ సభలు అన్నాడు అనేది ఎన్టీ వాళ్ళు ప్లే చేయాలి. మీకు అది ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మీ దగ్గరనే ఉంటుందన్న, మా దగ్గర ఉండదు ఆధారం. మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు ఆ సభలో, ద ఫస్ట్ క్లెయిమ్ విల్ బి గివెన్ టు ద ముస్లిమ్స్ అని చెప్పిండు. దాన్ని మోడీ గారు చెప్పారని మీరు తెలుగులో రాసిర్రు. ఇవాళ దాన్ని తెలుగులో రాసి ఏదో ముస్లింలకే మొదటి ప్రాధాన్యత మేము అనలేదన్న. మన్మోహన్ సింగ్ గారు అన్నది మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈజ్ నాట్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పీపుల్. అందుకని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీ నోటి నుంచి వస్తే అది మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు అని ఎట్లా అంటారు? ఎట్లయితే మరి కాంగ్రెస్ కాంగ్రెస్ వికాస్ అనే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే బీజేపీ అన్ని వర్గాలు అన్ని మతాలు సమానంగా చూడాలి కదా, చూస్తున్నాం కదా. అందుకనే బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందూ ముస్లిం అని అడగలేదు కదా, నీకు సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు హిందూ ముస్లిం అని అడగలేదు కదా. మేము ఎవరికైనా ఇచ్చినాం. ఉత్తరప్రదేశ్ పోయి చూడు ఎందుకు గెలుస్తుంది బీజేపీ ముస్లింస్ ఉన్న దగ్గర. ట్రిపుల్ తలాక్ లోపల మేము ముస్లిం మహిళల మద్దతు ఇచ్చినాం. ట్రిపుల్ తలాక్లో మేము ఎవరికి సపోర్ట్ చేసినాం? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం. ముస్లింలు కదా సామాన్యాన్ని కోరుకోలేదు కదా మేము. ముస్లింలకు కూడా ముస్లిం ఆడపల్లెలు కూడా హక్కులు ఉండాలని కోరుకున్నాం మేము. అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం. రఘునందన్ గారు, రాముడు ఎక్కడైనా రాముడే కదండి, అయోధ్య రాముడే రాముడు కాదు కదా. మీరు ఇక్కడ రాముడు దగ్గరికి కూడా పత్రాలు తీసుకెళ్లి పూజలు చేయించవచ్చు కదా, అక్కడికి ఎందుకు తీసుకెళ్ళి? అది నా ఇష్టం. అంటే ఈ భారతదేశంలో ఆర్టికల్ 19 మనిషికి ఫ్రీగా బతికేటువంటి అవకాశాన్ని ఇస్తుంది, మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది, గుడ్డలు వేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీ పక్కనున్నారు సాంప్రదాయ దుస్తులలో వచ్చారు, మీరు ఎందుకు రాలేదని నేను అడగలేను కదా తల్లి. అది నీ ఇష్టం. అంటే మీ సెంటిమెంట్ నా ఇష్టం, నా సెంటిమెంట్ నేను పోయినాను, నా ఇష్టం ఉన్న గుళ్ళో నేను పూజ చేసుకుంటాను. మీరెవరు? క్వశ్చన్ చేసే ఇది ఉంది కదా, నేను ఎందుకు క్వశ్చన్ చేసి రాలేను? అయోధ్య రాముడినే ఎందుకు హైలైట్ చేస్తున్నా? రాముని పేరు పెట్టుకున్నా కాబట్టి, రఘునందనుడు అని పెట్టుకున్నా కాబట్టి అడిగిపోయినా తల్లి, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నాకు నచ్చిన పని నేను చేసిన, మీకు నచ్చిన పని మీరు చేస్తారు. మీరు తెలంగాణ నుంచే కదా కాంటెస్ట్ చేస్తుంది, తెలంగాణ పోతుంది పార్లమెంట్ కదా, ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభ కూతున్న కదా. తెలంగాణ ఓటర్లే కదా అండి, మీకు ఓటేయాలి. తప్పేముంది అందులో, తెలంగాణ ఓటర్లు అయోధ్య పోలేదా? పోతున్నారు కదా, అయోధ్య రామన్ దగ్గరికి తెలంగాణ ఓటర్లు కూడా పోతున్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భద్రాద్రి రామన్ దగ్గర కూడా 2 పోయించాను. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి అయోధ్య వెళ్ళారు. మీరు మీరు అడిగిన ప్రశ్నకి నేను అది సమాధానం చెప్పిన, నేను అయోధ్య కూడా దేశంలోనే ఉంది కదా అని చెప్పినాను. రైట్, మీరు కాంగ్రెస్ పార్టీ అనేది కులాల మధ్య చిచ్చు పెడుతోంది అని మీరు కమెంట్ చేస్తున్నారు, కానీ బీజేపీ అనేది మతాల మధ్య చిచ్చు పెడుతోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న కామెంట్స్ని మీరు ఎందుకు ధీటుగా దానికి ఆన్సర్ చేయలేకపోతున్నారు? సో కొందరు మాటలతోటి సమాధానం చెప్తారు, మేము చేతులతోటి సమాధానం చెప్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రపతి చేయడానికి మాకు అవకాశం వచ్చినప్పుడు ఈ దేశ ప్రథమ పౌరునిగా
భారతీయ జనతా పార్టీ ఎవరిని ఆప్ట్ చేసిందో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినాం. సో వెన్ వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ డెఫినెట్లీ వీఆర్ ప్రిఫరింగ్ ద పీపుల్ దోజ్ వర్ డౌన్ ట్రేడెన్ పీపుల్. నేను చెప్పిన కదా మీకు ఇందాక అంత్యోదయ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత్యోదయ కింద వచ్చినటువంటి బాత్రూమ్ కట్టుకోలేదు, స్వచ్ఛ భారత్ కింద వచ్చిన వాళ్ళు. ఎవరి కోసం ఇచ్చినాం మేము? దోజ్ పొద్దున్న లేస్తే 6 గంటల కంటే ముందు, సూర్యుడు వచ్చేకంటే ముందు చెంబు పట్టుకొని చెరువు కట్టుకుపోయేటువంటి ఆడపిల్లల ఇజ్జత్ మానాలని కాపాడుతందుకు స్వచ్ఛ భారత్ కింద మేము టాయిలెట్ కట్టించినాం. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైనులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఆడ మేము మతాన్ని చూస్తలేం కదా. మేము చూసింది ఏంది? అంత్యోదయ. మా కాన్సెప్ట్ ఏంది? పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఇదే మాట్లాడుతూ ఉన్నాం మేము. గల్లీలు అదే మాట్లాడినాం, ఢిల్లీలో అదే మాట్లాడినాం, అయోధ్యలో అదే మాట్లాడినాం, జమ్మూ కాశ్మీర్లో అదే మాట్లాడినాం, కన్యాకుమారిలో కూడా అదే మాట్లాడతాం. మేము పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంత్యోదయ అంటున్నారు, కానీ ఎన్సీఆర్బి రికార్డులు చూస్తే 2014 నుంచి 2022 వరకు 144,700 ఆత్మహత్యలయ్యి దాదాపు రోజుకు 30 చొప్పునని. దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు? మీరు చేసినవి చెప్తా ఉన్నారు. సో ప్రపంచ బ్యాంకు గణాంకాలను చూస్తే భారతదేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని మొన్న చెప్పారు. మీరు ఎప్పుడో 22 ముచ్చట చెప్తారు, నేను 24 ముచ్చట చెప్తున్నాను. 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. దిస్ ఈజ్ నాట్ ద రిపోర్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అన్న, దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై సర్వే ఏజెన్సీ విచ్ వర్క్స్ త్రూఅవుట్ ద వరల్డ్ అన్న. దాన్ని అప్రిషియేట్ చేయండి. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో మరణాలు కూడా మనం పట్టించుకోవాలి కదా. రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తా ఉన్నాం మీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వం. అదే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, లక్షల మంది చనిపోతూ ఉంటే దాన్ని ఎందుకు అడ్రస్ చేయకుండా రామాలయం గురించి, అంత్యోదయ అన్న యోజన గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది. చేయాల్సిన వాటిని వదిలిపెట్టి చేసిన వాటిని చెప్పుకుంటుంది అనే దాని గురించి ఏం చెప్తారు? దురదృష్టం ఏంటంటే మాకు టీవీ ఛానల్ లేకపోవడం దురదృష్టం అని అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఈ దేశంలో రైతులు యూరియా కొనుక్కోవాలంటే చెప్పులు పెట్టి కిలోమీటర్ల దూరం లైన్లు చెప్పులు పెట్టి రోజులు రోజులు ఎదురు చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క యూరియా బస్తా వెనకాల 2,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఎప్పుడు అడిగేటప్పుడు ఏ దుకాణంలో పడితే ఆ దుకాణంలో యూరియాను ఫ్రీగా అందుబాటులోకి తెచ్చినాం కదన్న, అది రైతులకు కాదన్న. ప్రతి పంటకి 2 యూరియా బస్తాలు వాడతాడు రైతు, స్ట్రైట్గా 4,000 పోతుంది కదన్న. ఒక దుక్కు మంది సంచి వెనకాల 2,150 రూపాయల లాభం వస్తుందన్న, అంటే సబ్సిడీ వస్తుంది రైతుకి, అది ఒక సంచి వాడతాడని. ఒకటి ఒక బీజేపీ ఇచ్చిందా సబ్సిడీ? కాంగ్రెస్ ఇవ్వలేదా? స్వతంత్రం వచ్చిన నాళ్ళు అయితే యూరియా దొరికేది కాదు మనకి. ఎంత ఇచ్చిరన్న యూరియా? ఇచ్చిరన్న వాళ్ళు 300 ఇయ్యాలి, మేము 2,000 ఇస్తున్నామన్న. వై కాంట్ యూ కంపేర్ ద సేమ్ స్టాటిస్టిక్స్? పెట్రోల్ 70 ఉంటే లీటర్, ఇప్పుడు 115 అన్న. కాలం మారింది, అప్పుడు మీ జీతం 20,000 అన్న, ఇప్పుడు నీ జీతం 100,000 వచ్చింది. ఎవరికి చెప్తామన్న? 10,000 జీతం అయితే 100,000 ఖర్చు చేయాలి. సో అది మీరు ఖర్చు పెట్టుకోవడం అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏసీ కార్లో తిరగాల, సైకిల్ మీద తిరగాల, మీ ఆరోగ్యం కాపాడుకోవాలనేది మీరు నేర్చుకోవాలి. అంటే చెప్తున్నా, మీరు క్లెయిమ్ చేసుకునే వాటిని క్లెయిమ్ చేసుకుంటున్నారు, క్లెయిమ్ చేయాల్సిన వాటిని క్లెయిమ్ చేయట్లేదు. తప్పకుండా రైతుల ఆత్మహత్యల పట్ల భారతీయ జనతా పార్టీ కన్సర్న్ ఉంది కాబట్టి ఫ్రీగా ఇన్ ద సెన్స్ సబ్సిడీ ఎంత పెరిగినా, రేట్ ఎంత పెరిగినా, 3,000 పైసలకు రేట్ వచ్చినా కానీ సబ్సిడీని అట్లే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నామన్న. మీరు అడిగిన ప్రపోర్షనేట్ మా మీద కూడా పడింది. ఆ రోజు 100 రూపాయలు 300 రూపాయలు సబ్సిడీ ఇస్తే ఎక్కువ ఉండే అన్న. ఈరోజు 2,000 పైసలకు సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి బస్ సాయంకాలం ఇస్తూ ఉన్నాం కదన్న. పెట్రోల్ రేట్లు పెంచారని అడుగుతున్నా మీరు, మరి సబ్సిడీ 2,000 రూపాయలు సబ్సిడీ పెరిగిందనే మాటని ఎక్కడెవరు చెప్పారన్న మీరు? సో రైతుల కోసం మేము ఈనాములు తీసుకొచ్చినాం. ఈ దేశంలో ఏ మార్కెట్లో పండించుకున్న రైతైనా దేశం మొత్తం మీద ఎక్కడున్న మార్కెట్లోనైనా అమ్ముకోవచ్చు అని చెప్పినాం. అన్న మేము ఎనుముల మార్కెట్ లోపల రైతుల్ని బేడీలేసి తీసుకుపోయినట్టు తీసుకుపోలేదన్న. మీరు తీసుకుని ఢిల్లీ ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతుల్ని చలిలో పడేశారు. రైతులు చేసిన ఉద్యమాన్ని దేశం అంతా చూసింది. సరే మీకు అక్కడ గెలవచ్చు, ఆ రాష్ట్రంలో మీకు మద్దతు ఉండొచ్చు, కానీ రైతులు రోడ్డు మీదకి ఎక్కారు కదా, రైతులు మొనగోడ రోడ్డుకు వచ్చారు కదా. రైతుల ముసుగు లోపల వచ్చే ఖలిస్తాన్ తీవ్రవాదుల్ని ఖచ్చితంగా ఎరేస్తాం. చట్టాన్ని అతిక్రమించి చేసేటువంటి ఏ పనినైనా తీవ్రంగా ఖండిస్తాం. రైతులు అట్లా ఎప్పుడు కూడా బెంజ్ కార్లలో వచ్చి లారీలలో వచ్చి పోలీసు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినట్టు వస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటారు. ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉద్యమం చేసి ఉంటే ఎందుకు సార్ బిల్లులు వెనక్కి తీసుకుంది మీ గవర్నమెంట్? ఎంత పేరున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఎంత పేరున్న ఈ మోడీ ఎందుకు మీ చట్టాలను వెనక్కి తీసుకున్నారు? మోడీ గారి పేరు గురించి ఎవరికైనా అర్థం కాకపోతే, మోడీ గారి ప్రతిష్ట గురించి ఎవరికైనా అవగాహన రాకపోతే వారిని భగవంతుడే క్షమించగాక. నేను చేయగలిగింది ఏం లేదు. పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కంటే ముందే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు చెప్పినారు, ఈ చట్టాలను ఇప్పుడే అమలు చేయట్లేదు, ఈ చట్టాలను మేము వాయిదా వేసినామని చెప్పినాం. అయినా రోజు పొద్దున్న లేస్తే ఖలిస్తాన్ తీవ్రవాదులకు తోడైన కొన్ని మీడియా పక్షాలు అన్నీ కలిసి దాన్ని అదే ఎజెండాగా ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే సరే కొన్ని సందర్భాల లోపల ఏం చేయాల్సి వస్తుందన్న? అడుగు ఒకటి వెనక్కి పడదంటే దాని అర్థం ఏదో మేము ఓడిపోయి పారిపోయినామని కాదన్న, ఖచ్చితంగా పంజాబ్ వస్తుంది, కొట్టాల్సిన వాళ్ళని కొట్టాల్సిన సమయంలో కొడుతుంది. ఖలిస్తాన్ తీవ్రవాదులతో సంప్రదింపులు చర్చలు ఎందుకు చేశారు సార్?
సో ఈ దేశంలో ఉంటాం, ఈ దేశ అభ్యున్నతికి పనిచేస్తామనేటువంటి ఏ తీవ్రవాద సంస్థతోటైనా మేము చర్చలు జరుపుతాం. ఈ దేశం నుంచి విడిపోతాం, మా దేశం వేరు అనేటువంటి వాళ్ళతో ఎవరితో కూడా చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్రుడి నాయకత్వంలో సిద్ధంగా లేదు. ఇప్పుడు రైతులకు నల్ల చట్టాల మీద ప్రధానమంత్రి సాక్షాత్తు క్షమాపణలు చెప్పారు. రైతు ప్రతినిధులతోటి పలుసార్లు చర్చలు జరిపినాం. అవును, రైతుల గొంతమ్మ కోరికల్ని మేము తీర్చలేమని. మీరు ధర్నాలు చేసిన వాళ్ళనే పిలిచారు, చర్చలకు పిలిచారు, ఇప్పుడేమో ఖలిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళు అని చెప్తారు. మీకు తెలియదన్నా మీడియాకి? అంటే నాకు తెలిసి మీ ప్రభుత్వం పిలిచి చర్చలు జరిపిన వాళ్ళంతా హైదరాబాద్ లో కూడా ధర్నాలు చేశారు. మరి వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులాగా మాట్లాడారు. ఒక పంజాబ్ లోనే హర్యానాలోనే ధర్నాలు జరిగినా రెండు రాష్ట్రాల్లోనే ఉన్నారు రైతులు. భారత ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు ఏవైతే వ్యవసాయ చట్టాలు ఉన్నాయో అవి ఓన్లీ పంజాబ్కి హర్యానాకి ఎవరు తీస్తాయి అన్న? తెలంగాణలో రైతులు లేరా? ఆంధ్రప్రదేశ్లో లేరా రైతులు? తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా బయట దేశాలకు వెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చి ప్రేరేపిత ఉద్యమాన్ని నడిపించి కొన్ని మీడియా సంస్థలు బయట దేశాలతో డబ్బులు తీసుకొని కావాలని దాన్ని ఏదో పెద్ద ఉద్యమంగా చూపించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులను బట్టి ఎప్పుడేం యాక్షన్ తీసుకోవాలని తీసుకుంటాం. ఖలిస్తాన్ తీవ్రవాదులు అంటున్నారు, ఖలిస్తాన్ ముఠాలతో మీరు ఇక్కడ చర్చలు జరుపుతున్నారు, కానీ కెనడాలో ఉన్న ఖలిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. అది కెనడా ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న అన్న. భారతదేశానిదే బాధ్యత అని చెప్పింది కదా. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉంటుందన్న, అక్కడ కెనడా అధ్యక్షుని వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయమనండి, దెన్ విల్ డెఫినెట్లీ ఆన్సర్. ఏమైనా ఉందా మన దేశం మన దేశ ఎజెండా దాని కింద? మన పాకిస్తాన్లో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన టెర్రరిస్ట్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య అనుమానాస్పద స్థితిలో చనిపోతా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, భారతదేశంలో కానీ నక్సలిజం, పీపుల్స్ వార్ గ్రూపులు బాగా పనిచేస్తున్నప్పుడు అది నచ్చని వాళ్ళు కొంతమంది కూడా తుపాకులు పట్టుకొని వాళ్ళని వాళ్ళే కాల్చేసుకున్నారన్న, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? చాలా కాలం తుపాకులు బట్టి నక్సలైట్లే దేశభక్తులని ఆ దళాలలో పనిచేసినటువంటి చాలామంది బయటికి వచ్చి ఆ దళాలు చేస్తున్న పనులు బాగలేవని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా తుపాకులు బట్టి కాల్ చేసిన సంఘటన తెలంగాణలో చూసినాం కదన్న. పోలీసులు ఖలిస్తాన్ నేతలతో మీరు చర్చలు జరుపుతున్నారు, కానీ ఇండియాలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చ జరపడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. వీ వాంట్ ఎరాడికేట్ దేమ్ అని అమిత్ షా గారు చెప్పారు. 90% వాళ్ళని ఎరాడికేట్ చేసినామని చెప్పారు. నక్సల్స్ దాడులు తగ్గినాయని చెప్పిండ్రు. ఈ దేశం నక్సల్స్ దాడుల నుంచి ప్రశాంతత వైపు పోతుంది అని చెప్పిండ్రు. నక్సలిజాన్ని ఏరేద్దామనేటువంటి దిశగా పోతున్నాం. ఎందుకంటే నక్సలైట్ల ఎజెండా కూడా అంత్యోదయ ఎజెండానే, పేదోడు పైకి రావాలనేది వాళ్ళ ఎజెండా. ఆ ఎజెండాను మేము అమలు చేస్తున్నాం కాబట్టి మీరు తుపాకులు పట్టకుండా కోరుతున్నాం. లోపల వరకు వెళ్ళలేకపోతుంది మీ భద్రత దళాలు. ఎక్కడి వరకు దండకారణ్యం లోపల వరకు కూడా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళతో చర్చలు జరపచ్చు కదా. సరే అన్న, నేనేమంటాను, ఎంత దూరం వెళ్ళినాం దండకారణ్యంలోకి, ఇప్పుడు దండకారణ్యంలో వాళ్ళకి జాగ ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తే కొద్ది సార్. ఆ పుస్తకం ఏంటి సార్, ఈ మధ్య పుస్తకాలు మీరు పబ్లిష్ చేశారు, ఆ అభివృద్ధి ఒకవేళ మీరు అంతగా చేసింటే? మూడు రోజుల క్రితం గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్కి వచ్చిన సందర్భంగా మెదక్ చౌరస్తాలో, రామదాస్ చౌరస్తాలో నిల్చొని ఎవరో కొంతమంది మిత్రులు రాసించినటువంటి కాగితాలను పట్టుకొని ఏది పడితే అది మాట్లాడిపోయింది సార్. ఆ పుస్తకం చెప్తాను సార్, పుస్తకం గురించి చెప్తా. ఏమంటారు రేవంత్ రెడ్డి గారు, ఇందిరాగాంధీ మెదక్ ఎంపీ అయిన తర్వాతనే మెదక్ జిల్లాకు పరిశ్రమలు వచ్చినాయి, మెదక్ జిల్లాలో కంపెనీలు వచ్చినాయి కాబట్టి ఒరిస్సా వాళ్ళు వచ్చి, గుజరాత్ వాళ్ళు వచ్చి, రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొలువులు చేస్తారు అని చెప్పారు. చెప్పి ఆయన కంపెనీల పేరు చెప్పిండు, బిహెచ్ఎలు, బీడిఎలు, ఇక్రిసాటు, ఐడిపిఎలు, ఇట్లా మా ఇందిరమనే అన్ని కంపెనీలు పెట్టింది అని చెప్పారు. ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంటు నుంచి గెలిచింది 1980లో గెలిచింది. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడిగినా అంటే, రేవంత్ రెడ్డి గారు బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీ 1964లో శంకుస్థాపన అయింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. 1964లో బిహెచ్ఎల్ వచ్చింది, ఇందిరమ్మ మెదక్కి 1980లో వచ్చింది, ఇక్రిసాట్ 1972లో వచ్చింది, ఇందిరాగాంధీ 1980లో వచ్చింది, బీడిఎల్ 1970లో వచ్చింది, ఇందిరాగాంధీ 1980లో వచ్చింది, ఐడిపిఎల్ మా జిల్లాలో లేదు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇట్లా అబద్ధాలు మాట్లాడి బట్టగాల్చి మీద వారేసి ఏది పడితే అది మాట్లాడిపోతామని, రఘునందన్ ఏం తెచ్చిండు, దుబాకకి ఏం పైసలు వచ్చినాయి, నరేంద్ర మోడీ మెదక్ జిల్లాకి ఏమి ఇచ్చిండు అన్నాడు. ఇగో ఇన్ని కమ్మలైందన్నది అది పుస్తకం తయారు చేస్తే, బస్సు వేసుకొని వస్తాం మీ దుబాకకి చెప్తావా అన్నాడు. ఎందుకు పాపం ముఖ్యమంత్రి గారు అసలే అప్పులలో ఉన్నాడు, దినం తప్పించి దినం 2000 అప్పులు తెస్తే కానీ అలా గవర్నమెంట్ నడిచే పరిస్థితులు లేదు. ఆయన 2 బస్సులు వేసుకొని వస్తే మళ్ళీ పైసలు తిండు ఎందుకని నేనే 48 గంటలాగి ఒక పుస్తకం వేసిన. ఈ పుస్తకంలో మా దుబాకకి మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం. రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు ఉదయం కూడా చెప్పినాను, రేవంత్ రెడ్డి గారు మీరు దుబాకకి ఏమి ఇచ్చినామని అడుగుతున్నావు కదా, కొడంగల్ పోదాంపా, ఇలానైతే నీ నియోజకవర్గమే కదా కొడంగల్, మీ కొడంగల్కి పోయి అడుగుదాంపా. ప్రతి ఊరు లోపల, ప్రతి గ్రామ పంచాయతీ లోపల పల్లె ప్రకృతి వనం ఒకటి కట్టిండ్రు. పల్లె ప్రకృతి వనం కనబడితే ప్రతి గ్రామ పంచాయతీలో 4,23,103 రూపాయలు ఇచ్చినాం. కొడంగల్ కోనరి, రేపటి నుంచి మా ఎన్టీవీ పెద్దలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా,
కొడంగల్ నియోజకవర్గంలో కూడా పల్లె ప్రకృతి వనం ఉంటుంది, దానికి పైసలు 423,000 ఇచ్చిన అభివృద్ధి పుస్తకాల్లోనే ఉంది, ఎక్కడ కూడా లేదు, బయట ఆచరణలో లేదు. మరి అంత అభివృద్ధి చేసి ఉంటే రఘునందన్ రావు అన్న ఎందుకు ఓడిపోయాడు అన్నది కూడా ఒక ప్రశ్న. 2,000 రూపాయలు ఓటుకు 2,000 రూపాయలు డబ్బు దోషాన్ని డబ్బులు ఇచ్చి డబ్బు పేదోళ్ళైన మా దుబ్బాక ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బగొట్టి వాళ్ళ గరీబ్తనాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులతోటి ఓట్లు కొన్నారు తప్ప వాళ్ళు అక్కడ గెలవలేదు. మీరు అన్నట్టు డబ్బు అయితే ఇంకా రాష్ట్రంలో దేశంలో పొలిటీషియన్స్ ఎవరు ఉండరు, డబ్బు ఉన్న వాళ్ళే ఎక్కువ పొలిటీషియన్స్ అవుతారు. కానీ మీ దగ్గర ముఖ్యంగా ఫస్ట్ టైం మొన్న బై ఎలక్షన్స్లో సింపతితో గెలిచారని ఒక బ్రాండ్ వేశారు, మొన్న ఎలక్షన్స్ మేనేజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు, ఇప్పుడు మెదక్లో ఘన పార్టీలు ఉన్నారు, డబ్బును మాత్రమే ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, నీలమ్మధు ఒకవైపు ఉన్నారు, వెంకటరామరెడ్డి ఒకవైపు ఉన్నారు. సో వీళ్ళందరినీ దాటుకొని మన ఫైనాన్షియల్ సౌండ్ ఎంత అన్నది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వీటిపైన అన్నిటి మీద మీ దగ్గర మీకు కొన్ని క్వశ్చన్స్ బాణాలు వస్తున్నటువంటి పరిస్థితి, దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. నాకు ఉన్నదే నోరు చెప్పడానికి, చర్చ ప్రారంభించినప్పుడు దేవి గారు చెప్పిండ్రు రఘునందనరావు మాటలు మాట్లాడతాడు, ఆ మాటలలోనే కొన్ని బలం అవుతున్నాయి, కొన్ని బలహీనత అవుతున్నాయి. మనిషికి ఏదైతే బలం అవుతుందో అదే బలహీనత అవుతుంది అన్న. దిస్ సైడ్ అది బలంగా కనబడుతుంది, దట్ సైడ్ చూస్తే అది బలహీనత అవుతుంది. రఘునందనరావు ఆ ఇద్దరితో పోల్చినప్పుడు భూ కబ్జాలు చేయలేదు, వాళ్ళదాగా నా దగ్గర 1,000 కోట్లు లేవు, నేను డబ్బులు మంచి గెలుద్దామని అనుకుంటలేను, నేను జనబలంతోటే గెలుద్దాం అనుకుంటున్నా, మోడీ గారి అండతోటి మోడీ గారి ఆశీస్సులతోటే గెలుద్దాం అనుకుంటున్నా. మా సోదరు అడిగినట్టు ఆ రాముని ఆశీస్సులతోటి ఆ రామ మందిరం కట్టినటువంటి పార్టీలో పెరిగిన కాబట్టి దాన్నే ఓట్లు ఏమని అడుగుతున్నారు. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మీరు అపోజిషన్ క్యాండిడేట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్కేమో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి అసలు ఓటే వేయని అవసరం లేదు, అది ఇక్కడ అధికారంలో లేదు, కేంద్రంలో బీజేపీ ఉంది, అసలు అవసరమే లేదన్నారు. కాంగ్రెస్ ఏమో చాలా వీక్ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టింది అన్నారు. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిడేట్ మెదక్లో మీరేనా, అంటే ఇప్పుడు గెలిచేది మీరే అని మీరు చెప్పదలుచుకున్నారా? 100% డౌట్ ఎందుకు దాంట్లో? కమలం వికసిస్తుంది 4 జూన్, కమలం తెలంగాణలో కూడా వికసిస్తుంది, మెదక్లో కూడా వికసిస్తుంది, మెదక్ ఎంపీగా 4 జూన్ రోజు మీరు అభినందన చూడండి. మీరు ఇంకొక కామెంట్ కూడా చేశారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకునే కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ నిలబెట్టింది అని మీరు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై 5 చోట్ల బీఆర్ఎస్ వీ క్యాండిడేట్స్ని పెట్టి బీజేపీని గెలిపించాలని చూస్తుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ కామెంట్స్ని అసలు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిందో అప్పుడే ప్రజలు దానికి సిఆర్ఎస్ ఇచ్చినారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బాగా దోసుకున్నారు. ఇది డైజెషన్ కావాలంటే మీకు ఒక 10-20 సంవత్సరాలు పడుతుంది, కాబట్టి మీ ఆరోగ్యాలు బాగుండాలంటే మీరు అయితే తిహార్ జైల్లో ఉండుర్రి లేకపోతే ఫామ్ హౌజ్లలో ఉండరు అని కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి బీఆర్ఎస్ని ఇంటికి పంపించారు. ఇలా గల్లీలో ప్రభుత్వం లేదు. 2వసారి నవంబర్ 2018లో గెలిచిన తర్వాత సారు కారు పదారు ఢిల్లీలో సర్కార్ అంటేనే డబుల్ డిజిట్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సింగిల్ డిజిట్లో పెట్టి భూమి మీదకి తీసుకొచ్చిరాలని. ఇంకా వాళ్ళకి అహంకారం పోలే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారతలేదు, ఇంకా మంత్రుల మన ఫీలింగ్లనే బావబామర్దులు ఊరేగుతున్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, కర్రు కాల్చి వాద పెడతారు. ఇలా టీఆర్ఎస్కి వెళ్ళి ఒకళ్ళో సగమో ఇద్దరో గెలిచిర్రు అనుకోండి, ఏడికి పోవాలి ఎంపీ? ప్రగతి అనుకోవాలి. ప్రగతి భవన్లో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉంది, లేదా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి దగ్గరకు పోతే ఆయన నేను గేటు తీసినా కండువా వేసుకోమంటాడు, అదే ఆప్షన్ తప్ప ఇంకేం లేదు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? పోనీ ఢిల్లీకి వస్తారు, ఒక్కడు గెలిచి వస్తాడు, 543 ఆ ఒక్కడు ఏడ కనబడతాడు. కేసీఆర్ ఎప్పుడైనా కనబడ్డా మీకు పార్లమెంట్ లోపల? ఇది కూడా అంతే ఉంటుంది. బీఆర్ఎస్ హజ్ లాస్ట్ ఇట్స్ లోకస్ట్ అండి. తెలంగాణ అనే పదంతో పేగుబంధం తెచ్చుకున్న రోజే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిండ్రు. సో దెర్ ఇస్ నో బీఆర్ఎస్ ఇన్ తెలంగాణ, నో మోర్ బీఆర్ఎస్. సార్, దుబ్బాకలో ఉప ఎన్నికల్లో రఘునందన్ గెలివడమేమో ప్రజలు మీ మీద సాఫ్ట్ కార్నర్ తో గెలిపించారు. జనరల్ ఎలక్షన్ లో ప్రత్యర్థి పార్టీ డబ్బులు పంచి గెలిచిందంటారు, ఈ లాజిక్ మీకు ఇన్నిసార్లు డౌట్ వస్తుంది కాబట్టి దుబ్బాకకి మళ్ళీ బై ఎలక్షన్ కి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన రాజీనామా చేయమను ఎమ్మెల్యే అని ఇద్దరు ముగ్గురు పార్టీల వాళ్ళం తడిగుడ్డలు వేసుకొని వెంకటేశ్వర స్వామి గుళ్ళకొయ్యి ప్రమాణం చేసి ముగ్గురం సెల్ ఫోన్ వాడము, ముగ్గురం ఓటర్లను గలవము, ముగ్గురం టీవీ ఛానళ్ళలో రోజుకో టీవీ ఛానల్ 12 రోజులు మిగులుతుంది మాకు నామినేషన్ విత్డ్రా తర్వాత. రోజు సాయంత్రం వచ్చి 6 గంటల నుంచి 9 దాకా టీవీ ఛానల్లో కూర్చుంటాం. లెట్ ద పీపుల్ డిసైడ్ దుబ్బాక. నేను పోయి ఓటేయమని కూడా అడుగా, కొత్తగా పోయి ఓటేయమని కూడా అడుగా. చలో రమ్మన్నారు, ఎవరు గెలుస్తారో చూద్దాం. కొత్తగా ఉప ఎన్నికలు తెచ్చుకునే బదులు ఇప్పుడు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఈ ఛాలెంజ్కి సిద్ధంగా ఉందా బీజేపీ? ఎవరు అభ్యర్థులు ఓ డబ్బులు పంచము ఓటర్లకి,
ఎజెండా మేనిఫెస్టో పెట్టి ఎన్నికలకు పోతాం, దానికి సిద్ధంగా ఉందా బీజేపీ? నేను రెడీగా ఉన్నా, నాతోటే ప్రారంభం కావాలి కానీ కోరుకుంటున్నా. నేను సిద్ధంగా ఉన్నా, రేపంటే రేపు వస్తా. భాగ్యలక్ష్మి టెంపుల్ టెంపుల్కి రమ్మంటారా, అయోధ్య రామ మందిరానికి రెడీగా యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మీరు నన్ను అడిగారు కాబట్టి నేను ఇప్పుడు రెడీగా ఉన్నా అంటున్నా. ఈ చర్చ అయిపోయినాక రేపు ఉదయం 12 గంటలకు రమ్మంటే సిద్దిపేటలో వెంకటేశ్వర గుడి దగ్గరకు వస్తా, లేకపోతే అవతల జరంత పోతే మెదక్లో పెద్ద చర్చ్ ఉంటుంది ఆడికి రమ్మంటే కూడా వస్తా. ఈడ పట్నంలో రమ్మంటే భాగ్యనగరం భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా వస్తా, లేదు మా సోదరికి డౌట్ వచ్చినట్టు భద్రాద్రికి పోదామంటే భద్రాద్రికి కూడా వస్తా. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. మీరేమో మెదక్ పార్లమెంట్ ఏమో మీరు అభివృద్ధి చేశామని చెప్పి ఒక బుక్లెట్ విడుదల చేశారు, కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిద్దిపేట మెదక్ రైల్వే లైన్లు ఏవైతే ఉండేవో ఆ రైల్వే లైన్లు ఏమో మీరు ఇచ్చామని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువగా ఉందని చెప్పి చెప్తుంది. సో 3 పూటలు బిర్యానీ తినడానికి ఇంకొక పూట మేము బిర్యానీ పెట్టడానికి సిద్ధంగా లేదు, అది మా కాన్సెప్ట్ కూడా కాదు. ఈ దేశంలో తెలంగాణ కంటే తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. భారత ప్రధాని భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడొక 200 నుంచి 500 ఆ మెడికల్ కాలేజ్ కెపాసిటీ తగ్గట్టు ఒక వైద్య హాస్పిటల్ వస్తుంది. అక్కడ ఆ హాస్పిటల్ వస్తే పేదవాడికి ఫ్రీగా వైద్యం అందాలి, మంచి వైద్యం అందాలి, అన్ని రకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ అక్కడ వైద్య కళాశాల ఉంటే ఉంటారనే ఉద్దేశం కొద్దీ ఈ దేశంలో అన్ని జిల్లాలకి మేము మెడికల్ కాలేజీలు ఇవ్వాలని అనుకున్నాం. అప్పటికే తెలంగాణ వాజ్ సెల్ఫ్ సఫిషియెంట్. తెలంగాణలో దాదాపు 12 లేదా 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి, కానీ బీహార్లో లేవు, యూపీలో లేవు, మధ్యప్రదేశ్లో లేవు. సో నీకు పూట కారం మెతుకులు కూడా దొరుకుతలేవు. ఆయన 3 పూటలు బిర్యానీ తింటుండు, మేము కారం మెతుకులు తింటున్నాయని ఒక పూట బిర్యానీ ఇచ్చి ఆ తర్వాత అందరికీ సమానంగా బిర్యానీ ఇవ్వాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా ఏ రాష్ట్రాల్లో అయితే మెడికల్ కాలేజీలు లేవో, ఏ జిల్లాల్లో అయితే మెడికల్ కాలేజీలు తక్కువ ఉన్నాయో ఆ రాష్ట్రాలకి ముందు వరుస లోపల వడ్డించినాం. దాన్ని మీరు తప్పు పడితే ఎట్లయితే, అస్సాంలో లేవు, అస్సాంలో పెడతాం, హిల్ స్టేషన్స్లో లేవు, మణిపూర్లో లేవు, పెడతాం మెడికల్ కాలేజ్. అక్కడ పెట్టొద్దనే హక్కు నీకు లేదు. ఆనంద్ యావరేజ్న అన్ని రాష్ట్రాలకి సమానంగా వచ్చిన తర్వాత అప్పుడు మిగతా సంఖ్య చూసుకుంటే బాగుంటుంది. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఒక్క మెడికల్ కాలేజ్ కేంద్రం ఇవ్వకపోతే కొత్తగా 12 వీలు ఎడికెళ్ళి పెడతారన్న, మెదక్లో వచ్చి కొబ్బరికాయ కొడతారు, సిద్దిపేటలో వచ్చి కొబ్బరికాయ కొడతారు, ఎడికెళ్ళి వచ్చినాయన్న అవన్నీ. భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండానే మెడికల్ కాలేజ్ మంచి చేస్తే మేం చేసినాము, చెడు జరిగితే కేంద్రం చేసింది. దిస్ ఈస్ ద బేసిక్ లైన్. రైలు వచ్చింది, మేము జాగి ఇచ్చినాము. రైలు వస్తే జాగ తెలంగాణ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రైలు వచ్చి ఇట్లా దిగుతుంది ఏంది సిద్దిపేటల? ఏం మాట్లాడతారన్నా, జాగ బరాబర్ రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలి, ఇస్తే రైలు ఎత్తాం. మరి చంద్రశేఖరరావు కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు 2005 UPA 1లో నువ్వు మంత్రి ఉన్నప్పుడు, తుగ్లక్ రోడ్ 23 బంగ్లాలు ఉన్నప్పుడు, నీ పక్క బంగ్లాలో 24 బంగ్లాలో లల్లూ ప్రసాద్ యాదవ్ అనే రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకొని అప్పుడు రైల్వే బడ్జెట్ అని ప్రత్యేకంగా వస్తుండే. మీకు యాడ్ చేసిపోతున్నా, కావాలంటే బయట చూడండి. లాలూ ప్రసాద్ 2005లో రైల్వే శాఖ మంత్రిగా మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి మనోహరాబాద్ నుంచి మొదలుకొంటే పెద్దపల్లి దాకా రైలు ఇస్తున్నాం, 330 కోట్లు రైల్వే బడ్జెట్లో పెడుతున్నామని ప్రకటించిపోయిండు. 2005లో 330 కోట్లు చంద్రశేఖరరావు తెస్తే 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమంలో గజ్వేల్లో కోమటి బండి దగ్గర కొబ్బరికాయ కొట్టి కొత్తగా శిలాఫలకం వేసేదాకా ఎందుకు రాలేదన్న రైలు మరి గజ్వేల్కి? మేము గజ్వేల్ ఎమ్మెల్యే మావోడు కాదు, సిద్దిపేట ఎమ్మెల్యే మావోడు కాదు, మెదక్ ఎంపీ మావోడు కాదని మేము రైలు ఆపలేదు కదా. మా సంస్కారం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పోయినాం. అరే ఆడ బొమ్మ మీద నరేంద్ర మోడీ బొమ్మ కనబడితే రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి బొమ్మను తమ్మిన దుర్మార్గుడు ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. అంటే మీరు ఇటు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి పైన కాకుండా హరీష్ రావును ఎక్కువగా టార్గెట్ చేస్తారు. మీకు అసలు హరీష్ రావుకి ఏమైనా వైరం ఉందా? నేను తిట్టినా నీ తిట్లు చంద్రశేఖరరావుని ఈ దేశంలో ఎవరు తిట్టలేదన్న మొత్తం. ఎందుకన్నా ఆన్ రికార్డులో నీకు కావాలంటే మొత్తం వీడియోలు పంపిస్తా. 2013 మే 13 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ టైం నేను టీఆర్ఎస్ నుంచి నన్ను బయటికి పంపించిన రోజు బషీర్బాబు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ప్రపంచంలో ఒక పిరికి పందల సంఘం అంటూ పెడితే దానికి అధ్యక్షులను ఎవరు పెట్టాలంటే గవర్నర్ చంద్రశేఖరరావు గారిని పెట్టాలని చెప్పిన. ఇంతకంటే పెద్ద తిట్టు నీకేమైనా కావాలంటే చెప్పు, రాసి ఇప్పుడు చదివిపోతాం మొత్తం. సార్, గడిచిన 2 సంవత్సరాలుగా లిక్కర్ కేసు అనేది నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయకుండా కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలోనే అరెస్ట్ చేయడం వెనుక అంతర్యమేంటి? ఈ ప్రశ్న మీరు ఈడీ డైరెక్టర్ గారిని పిలిచి ఇట్లా క్వశ్చన్ అవర్లో అడిగితే బాగుంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయదన్నా, ఈడీ ఈజ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు విఘ్నులు మేధావులు, మాకంటే బాగా ఆలోచించగలుగుతారు. శ్రీమతి కవితను పిలిచే కంటే ముందు నేషనల్ అరాల్డ్ కేసులో
శ్రీమతి సోనియా గాంధీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని ఈడీ పిలిచింది. ఇంగ్లీష్ పేపర్లో రాసిర్రు, సోనియా ఈజ్ గ్రిల్డ్ ఫర్ 8 అవర్స్ బై ఈడీ అని రాసిర్రు. ఆ తర్వాత నెల రోజులకి రాహుల్ గాంధీ గారిని పిలిచిర్రు, 18 గంటలు ప్రశ్నించిర్రు అని రాసిర్రు. ఆ తర్వాత శ్రీమతి ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచింది ఈడీ. మరి ముగ్గురిని అరెస్ట్ చేయలేదు కదన్నా, సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదంటే మరి కాంగ్రెస్ బీజేపీ ములాఖతే కదన్నా. గదెందుకు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి, గదెందుకు ఎప్పుడైనా టీవీ ఛానళ్ళు సోనియా గాంధీని గ్రిల్ చేసి శాండ్విచ్ చేసి రోస్ట్ చేసి టోస్ట్ చేసిన ఈడీ ఇయ్యలడగా కూడా అరెస్ట్ చేయలేదు కదన్న. 3 ఏళ్ల నుంచి పిలుస్తుంది కదా, గదెందుకు కనబడతలేదన్న మీడియాకి. తెలంగాణలోకి ఇంతంత మనిషి కవిత, గామెను అరెస్ట్ చేయకపోతే మొత్తం బీజేపీ కలిసింది, బీఆర్ఎస్ కలిసింది, ఏం ప్రచారాలు అనేవి. అందుకనే మీడియా ప్రచారం చేస్తే ఓడిపోతుందని మా అన్న అడిగిండు, ఓడిపోతుంది. ఎందుకంటే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది కాబట్టి. సార్, మెదక్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అంటే మినీ ఇండియాగా చెప్తుంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే ప్రచారం విషయంలో మీరు అక్కడ మిగతా పార్టీలతో పోటీగా మీరు ప్రచారం చేయలేకపోతున్నారు, అందరినీ కలవలేకపోతున్నారు అనేది ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఏంటి సార్? సుమారు 18,60,000 ఓట్లు అన్న, సుమారు 18,60,000 ఓట్లు, 2,224 బూతులు అన్న, 45 మండలాలు, 12 మున్సిపాలిటీలు, 3 GHMC డివిజన్స్. మీరు చెప్పినట్టు ఒక మినీ ఇండియా అది. రాజస్థాన్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉంటారు. అసలు బీఆర్ఎస్ ఆయన ఇంక ఊర్లో తిరుగుతలేడు, కాంగ్రెస్ ఆయన ఇంక ఇస్త్రీ బట్టలు ఇంకా మొదలై తీసి బయటికే రాలేదు. మీరు నన్ను తిరుగుతలేరంటే ఇది అన్యాయం. జనవరి 10వ తారీఖు నాడు మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 200 హోర్డింగ్ల మీద హోర్డింగ్లు పెట్టి రఘునందనరావు తన బొమ్మని ప్రచారంలోకి తెచ్చుకున్నాడు. జనవరి 10 నుంచి 7 దాకా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, అన్ని మున్సిపాలిటీలు రఘునందనరావు మాత్రమే తిరిగిండు, ఎవరు తిరగలేదన్న. ఇంకా మీతో ఇద్దరు అసలు జనంలోకి వస్తలేరు, బొమ్మలే కనబడతలే వాళ్ళని. వాళ్ళ ప్రచార రథాలే నిన్న మొన్న వచ్చినాయన్న, నేను ప్రచార రథాలు పెట్టి ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. అంటే మీరు చివరి వరకు కూడా మీరు మళ్ళీ అంటే పార్టీ మారుతారు, టికెట్ రాకుంటే అక్కడ వరకు వెయిట్ చేసి మీరు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారు, లేకుంటే కాంగ్రెస్లోకి వెళ్తారు, మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా చివరి వరకు చర్చ జరిగింది. అందుకే మీరు ప్రచారంలో కొంచెం స్లో అయ్యారు అనేది వినిపించింది సార్. నిజంగానే మీరు పార్టీ 10వ తారీఖు నాడు ఫ్లెక్సీలు పెట్టుకొని హోర్డింగ్లు పెట్టుకున్నాడు, 3 నెలల ముందే దుకాణం రెడీ చేసుకొని అన్ని ఓపెన్ చేసుకున్నాడు, 200 ఫ్లెక్సీలు పెట్టిన, 200 హోర్డింగ్స్ పెట్టినాను నేను. మెదక్ జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి నేషనల్ హైవే మీద 200 హోర్డింగ్స్ పెట్టిన. కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ వన్? టికెట్ రాదనుకుంటాడు ఎవడన్నా హోర్డింగ్లు పెట్టుకుంటాడా అన్న? టికెట్ రాదన్నట్టు డీసీఎంలు తయారు చేసిండు, ఐచర్లు తయారు చేసిండు, ఆటోలు తయారు చేసిండు, మైకులు పెట్టి జనవరి నుంచి అది ఇప్పుడు మొదలు పెట్టిండు. టికెట్ రాదనుకుంటే ఎవడన్నా నా బొమ్మ మోడీ గారు బొమ్మ వేసుకొని ప్రచారం తిప్తానా అన్న? రాధిక సార్, రఘునందన్ రావు గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు, కొంతమంది పటాన్చెరువులో కొంతమంది వ్యాపారస్తులకు కాల్స్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, దానికి మీ కమెంట్ ఏంటి? ఏం చేసిండు మరి హరీష్ రావు? గుడ్డిగాడిదలో గాడిది పని తోమిడా ఏంది? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, రఘునందన్ రావు నన్ను బెదిరించిండు కదా, ఇలా రేవంత్ రెడ్డి చేస్తుండు కదా ఎఫ్ఐఆర్ లోకల్ అండ్ కోకల మీద. హరీష్ ఎందుకు చేయలేదు? ఒక్కరి మీద రఘునందన్ రావు ఇచ్చిండు తప్పితే తీసుకోలేదు, అది గుర్తుపెట్టుకోమని చెప్పారు హరీష్ రావుకి. పద్మాలయ స్టూడియో మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు, లాంగ్వేల్స్ మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు, రాఘవేంద్ర రావు సినిమాక్స్ మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు, తర్వాత అధికారంలోకి వచ్చి వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకుంది రఘునందన్ రావు కాదు. ఈ ప్రశ్న హరీష్ రావుని అడిగితే బాగుంటుంది, ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నేను ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకుంటే మస్తు మంది ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అప్పుడు బీఆర్ఎస్ ఉంది, రమ్మనూరి కంప్లైంట్ ఇవ్వమనూరు కేసులు చేయమనుండ్రి. కానీ అదే రఘునందన్ రావు ఓఆర్ఆర్ విషయంలో చాలా మాట్లాడి కామ్ అయిపోయాడు, అదేవిధంగా మియాపూర్ ల్యాండ్ విషయంలో కూడా చాలా మాట్లాడి కామ్ అయిపోయాడు. సో దీనికి మీరు ఇచ్చేటువంటి రఘునందన్ రావు మియాపూర్ భూముల మీద కేసు వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రఘునందన్ రావు. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి వ్యక్తి 7,000 కోట్లకే రింగ్ రోడ్ నమ్ముకున్నాడు, 2,00,000 కోట్లతో అని గొంతు దించుకొని అరిచింది రఘునందన్ రావు. రఘునందన్ రావు తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు, ఇద్దరికీ 1,000 కోట్ల రూపాయలకు నోటీసు ఇచ్చిండ్రు, నోటీస్కి మేము సమాధానం ఇచ్చినాం. అదృష్టం ఆయన ఎలబోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు, చర్య తీసుకునే కుర్చీలో. అరవింద్ కుమార్ ఏడున్నాడు? నీకు 1,000 కోట్లకి నోటీసు ఇచ్చిన అరవింద్ కుమార్ని ఇంకో ఏసీ రూమ్లోకి ఎందుకు మార్చినావు? తీసుకొచ్చి లోపల ఎందుకు వేస్తలేవు? 2,00,000 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి రింగ్ రోడ్ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేవు? చేయాల్సిన కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డిని అడగకుండా కంప్లైంట్ ఇచ్చి కొట్లాడి అసలు ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసిన నాకే నోటీసులు ఇస్తే 1,000 కోట్లకి నేను లీగల్గా బ్యాటిల్ చేస్తా ఉన్నా. అంతకుమించి నా ముందున్న మార్గం ఏమిటి? నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి 5 నిమిషాల లోపలే చూపెడతా. రఘునందనరావు గారు, బీఆర్ఎస్లో అభ్యర్థులు లేరా, ఉద్యమకారులు లేరా, వెంకరామరెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారని మీరు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ కూడా మీ పక్కనే ఉన్న జహీరాబాద్లో బీబీ పాటిల్, బీఆర్ఎస్ని తీసుకొచ్చిన బీబీ పాటిల్కి ఇచ్చింది, 6 రమేష్ వరంగల్ నుంచి ఇచ్చారు, 4 నుంచి 5 రెడ్డి ఇచ్చారు. మీ పార్టీలో కూడా నాయకులు లేరా, లేకపోతే నాయకత్వం లేమి మీ పార్టీలో ఉందా?
ద ఆరిజిన్ ఆఫ్ బీజేపీ సంథింగ్ డిఫరెంట్. ద ఆరిజిన్ ఆఫ్ బీజేపీ అన్న అంత్యోదయ. ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఈజ్ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాంతాలను ఇవ్వాలి. మరి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే టీఆర్ఎస్కి ఏం నొప్పి అయిందని అప్పుడు గొడవ చేసిర్రు. ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్ మావి మాకు కావాలని కొట్లాడిర్రు. ఆంధ్రాలో కూడా తెలుగు మాట్లాడేటోళ్ళు కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద అంతంత దండయాత్ర చేసినావు కదా, మరి ఇవాళ 610 జీవో అమలు చేయమని లొల్లి చేసినావు కదా. అప్పుడు సిద్దిపేటలో నిరాడు దీక్ష కూర్చున్నారు కదా, ఏ జిల్లా వాళ్ళకి అదే జిల్లాలో కొలువులు కావాలని చెప్పి. మేము ఇవాళ అదే అడుగుతున్నాం, 610 జీవో అమలు చేయమని చెప్తా ఉన్నాం. మాతో ఎందుకు కంపేర్ చేసుకుంటాం? మేము దేశమంతా ఏమైనా పోటీ చేసుకుంటాం. మాది వేరు, మా ఆరిజిన్ వేరు, మా పార్టీ వేరు. మీరేంది 610 జీవో అమలు చేయాలని, స్థానికులకు మాత్రమే అవకాశం కావాలని, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఇతరుడు రావద్దని కదా లొల్లి పెట్టినావు. ఇలా నేను అదే అడుగుతున్నా, మెదక్లో మెదకుడే పోటీ చేయని. 14 ఏళ్ళు నువ్వు సిద్దిపేటలో పుట్టినావు, నువ్వు పుట్టింది సిద్దిపేటలో. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సిద్దిపేట నుంచి ప్రారంభించినావు, 14 ఏళ్ళు ఉద్యమం చేసినావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేసినావు. మెదక్లో ఒక్కడు లేడా నీకు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసేందుకు? మెదక్ గెలుస్తుంది కదా బీఆర్ఎస్ ఒక కార్యకర్తకి. నేను 50 పేర్లు చదువుతా, జైలు పోయినోళ్ళు, దెబ్బలు తిన్నోళ్ళు, కేసీఆర్ తోటి 20 ఏళ్ళకోళ్ళు ఉన్నోళ్ళు, అన్నం తిన్నోడు, అటుకులు తిన్నోడు, ఇంట్లో ఏం లేనోడు ఉన్నాడు. గెలిచే సీటు కావాలకి అన్నా, ఎందుకు అమ్ముకుంటున్నావు 100 కోట్లు ఉన్న వాళ్ళకి? ఏసి నేను 2019లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. అప్పుడు చేవెళ్ళ అమ్మిండ్రు, మహబూబ్ నగర్ అమ్మిండ్రు, నల్గొండ అమ్మిండ్రు, ఖమ్మం అమ్మిండ్రు. మీరు టైం ఇస్తే ప్రతి వ్యక్తుల పేర్లు చిట్టా మొత్తం చదువుతా. ఇప్పుడు కూడా అదే బాబతిగా అమ్ముకుంటూ పోతున్నారు మీరు. అంటే ఇప్పుడు స్ట్రేట్ అలిగేషన్ అగెన్స్ట్ బీఆర్ఎస్. అంటే ఇప్పుడు జైరాబాద్ లో కూడా బీజేపీ పార్టీ టికెట్ అమ్ముకుందా మరి? అంటే అక్కడ జైపాల్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి, అదేవిధంగా ఆలయ నరేంద్ర కొడుకు ఆలయ భాస్కర్ కూడా టికెట్ ఆశిండు బీజేపీ నుంచి. ఆ బీబీ పార్టీలో అంటే 2 రోజుల ముందు ఆయనే బీజేపీ పార్టీలో చేరిండు, ఆ తర్వాత టికెట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా ప్రచారం చేస్తున్నాడు. సో ఆలయ నరేంద్ర గారు బేసికల్ గా ఈజ్ ఫ్రమ్ హోల్డ్ సిటీ. ఆలయ నరేంద్ర గారు హైదరాబాద్ సికింద్రాబాద్ అడిగితే బాగుండేది అనేది నా ఉద్దేశం. వారు ఏ ఉద్దేశంతో అడిగారో అడిగారు జైరాబాద్. వేరే పార్టీలలోనే మేము తీసుకోము అని చెప్పలేదు. నేను ఎక్కడైనా చెప్పినా మా పార్టీ ఆరిజిన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పిన. నువ్వెందుకు తీసుకోవద్దు అని అంటున్నా అంటే, నువ్వు తీసుకో, మెదక్ జిల్లాలో మెదకొని పోటీ చెప్పి అంటున్నా, నువ్వు పక్క జిల్లా ఉన్న ఎట్లా పోటీ చెప్పిస్తున్నావు అంటే. ఆయన తెల్లపూర్లో నా నివాసం ఉందని చెప్పి వెంకటరామరెడ్డి చెప్పుకున్నాడు. నియోజకవర్గం పెరిగిందేడా? మీ అమ్మ నాన్నేడు ఉన్నారు, నీ సొంత జిల్లా ఏది? 610 జీవో అమలు చేయమంటే ఇవాళ హరీష్ కూడా చెప్తాడు, మా తోట పెళ్ళింది వచ్చి పిల్లల విద్యాభ్యాసం కూడా మొత్తం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 12 సంవత్సరాలు, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 4 సంవత్సరాలు, మెదక్ జిల్లాలో 2 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను, నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారని చెప్పి వెంకటరామరెడ్డి చెప్తా ఉన్నారు. పిల్లలు ఎవరు మా మెదక్ జిల్లాలో చదవలేదు. ఒకటి, మా మెదక్ జిల్లాకి 30 మంది కలెక్టర్లు పనిచేసారు. ఆ 30 మంది కలెక్టర్లలో ఈనో కలెక్టరు, స్మితా సబర్వాల్ గారు కూడా మా జిల్లాలో పనిచేసారు, చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు కూడా మా జిల్లాలోనే పనిచేసారు. మరి కావాలెవరు అడుగుతలేరు టికెట్లు? సార్ కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా కదా, సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్నారు కదా, ఆయన నివాసం ఇక్కడే ఉన్నాడు. ఆయన పుట్టింది పెరిగింది పార్టీ ఆఫీస్లో, ఫైల్ ఎత్తుకొచ్చింది, ఫైల్ మోసింది, పార్టీ కోసం కనం కనం పనిచేసింది. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పుట్టారు అని అడుగుతున్నప్పుడు నేను మీకు ఇంత మంచిగా చెప్పిన, మా ఆరిజిన్ వేరు, ఆరిజిన్ వేరు, భారతీయ జనతా పార్టీ ఆరిజిన్ ఇస్ అంత్యోదయ. ఆరిజిన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. నీ ఆరిజిన్, నీ ఆరిజిన్ 610 జీవోను అమలు చేయాలి. నీ ఆరిజిన్ పక్క ప్రాంతం ఓడొచ్చి ఈ ప్రాంతం మీద పెత్తనం చేయొద్దు. నీ ఆరిజిన్ లోంచి వచ్చిన ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నా. నీ ఆరిజిన్ లో ఆ ప్రశ్న లేకపోతే నేను అడగకపోదుంటి. నువ్వు పుట్టింది ఎందుకు పుట్టినావు? చంద్రబాబు నాయుడు వద్దు అన్నావు. ఎందుకు వద్దంటే చంద్రబాబు నాయుడు గడ్డ కాదన్నావు. నేను అందుకని అడుగుతున్నా, మెదక్ గడ్డ మీద పుట్టినోడికి గెలిచే సీటు వేరే వానికి ఎందుకు అమ్ముకుంటున్నావు అంటున్నా. సార్ సార్, మీరు వెంకటరామరెడ్డి ఇస్ కన్సర్న్ అని అడుగుతున్నా. సార్ మీరు మీరు ఆర్జిన్ గురించి అంటున్నారు, ఆర్జిన్ లో బాగానే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిండ్రు, అదంతా పోయింది సార్. కొత్తగా వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టింది, దీనిపైన మీరేమంటారు? భారత రాష్ట్ర సమితి సిఆర్ఎస్ ఇచ్చేసారు కదా ప్రజలు, ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు కదా. అది తెలంగాణ అనే పదం తోటి పేగుబంధాన్ని కోల్పోయిన రోజు స్టిల్ వేర్ ఆఫ్ దట్ ఎమోషనల్, ఎందుకంటే నువ్వు పుట్టిన జిల్లా, మలిదశ ఉద్యమాన్ని ఆ గడ్డ మీకెళ్ళి పుట్టిన రోజు నువ్వు మాట్లాడిన మాటలు నేను గుర్తు చేస్తాను. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సిఆర్ఎస్ ఇవ్వలేదు సార్, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీ పార్టీకి ప్రజలేం పెద్దగా పట్టంగట్లేదు కదా. 7% నుంచి 14.5% వచ్చిన ఒక ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలకు మీరు అధికారం. రూమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఈ స్టూడియో కట్టాలంటే 7 పడుతుంది స్టూడియో కట్టేందుకు. 1 గేలు 8కి వచ్చినాం, 7 గేలు 15కి వచ్చినాం, 4 గేలు రేపు 17కి వస్తా ఉన్నాం. వెయిట్ అండ్ సీ అన్న తినబోతు. చెప్పను, చంద్రశేఖర్ రావు గారిని రేపు బస్సు యాత్ర కోతున్నప్పుడు చెప్పారు, పార్టీ పేరు మార్చుకోవడం కాదు, మేము సిద్ధాంతాలు మార్చుకున్నాం, మేము నీతి తప్పినాం,
నిజాయితీ తప్పినం మలిదేశ తెలంగాణ ఉద్యమంలో నిర్దేశిస్తారు వాళ్ళు చెప్పుకుంటారు. నేను అదే చెప్తాను నేను, ఎందుకంటే నేను కూడా అన్నీ పుట్టి వచ్చినా కాబట్టి అదే చెప్తాను నేను. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని హరీష్ రావుకు దొరకని అగ్గిపెట్టే సోదరుడు శ్రీకాంతాచారికి దొరికితే శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీ ఇచ్చినమని అమరవీరుల స్థూపం ఓపెన్ చేసేకంటే ఒకరోజు ముందు సోషల్ మీడియాలో రాసి ఇజ్జత్ లేని మాటలు మాట్లాడారు కాబట్టి బరాబరిని ఆరిజిన్ గురించి ప్రశ్నిస్తా. ఏడుంది శ్రీకాంతాచారి? ఎందుకు ఇవ్వ ఎమ్మెల్సీ? ఎవడు వెంకటరామరెడ్డి ఎందుకు ఇచ్చిన ఎమ్మెల్సీ? బరాబరు అడుగుతా, ఇట్ ఈస్ మై రైట్. ఎందుకంటే జలదృశ్యంలో టీఆర్ఎస్ అనే పార్టీకి సున్నం వేసిన నేను. ఆ రోజు నువ్వేం చెప్పినావు? నేను నా ముసలి ఇద్దరమే ఉన్నాం, నా కొడుకు లేడు, నా బిడ్డ లేడు, అమెరికాలు ఉన్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, ఎవడు రాడని చెప్పినావు. రఘునందన్ కెన్ ఓన్లీ కెన్ ఆస్క్ దిస్ క్వశ్చన్, నాట్ హరీష్ రావు ఆర్ కేటీఆర్. ఐ హ్యావ్ ద రైట్, మా బ్లడ్ సార్ అది. 100 కేసులు పెట్టించుకొని జైలుకి పోయినండి, నేను అడగకపోతే ఎవడు అడుగుతాడు? ఎందుకు ఇవ్వలేదు శంకరమ్మకి? శంకరమ్మ కంటే వెంకటరామరెడ్డికి ఉన్న నైతిక హక్కేంది? దోసుకున్నారు మీరు, 100 కోట్లు దోసుకొని అమ్ముకున్నారు సీట్లు. సరిప్పుడు ఈ మాట కట్టుబడి ఉంటా నిరూపిస్తా తప్పకుండా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో. సరే, ఇప్పుడు మీకు 2 ఆర్జెంట్స్ ఉంటాయి, ఒకటి బీజేపీ ఆర్జన్, రెండు బీఆర్ఎస్ది. పార్టీ ఆరిజిన్ గురించి మాట్లాడిన సార్, అవునన్నా. ఇప్పుడు మీరు ఏమంటారంటే నాకే రైట్ ఉంది బీఆర్ఎస్ ని ప్రశ్నించడానికి అని చెప్పి, బీఆర్ఎస్ నాదని ఓన్ చేసుకుంటారు. మళ్ళీ నేను కన్ఫ్యూజ్ కావట్లేదు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ కావట్లేదు, క్లారిటీ తో ఉన్నా. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను క్లారిటీ తోటి ఉన్నా. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ ని ప్రశ్నించే విషయంలో నాది బీఆర్ఎస్ నాకే రైట్ ఉంది అని చెప్తారు. మళ్ళీ బీజేపీకి సంబంధించి మా ఆరిజిన్ ఇది, మా వాళ్ళు ప్రశ్నించొద్దు అంటారు. సో భారతీయ జనతా పార్టీ ఆరిజిన్ గురించి మాట్లాడినప్పుడు మా ఆరిజిన్ అంత్యోదయ అని చెప్పిన. సో మా అంత్యోదయ అనే ఆరిజిన్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్లోకి లేదు అని చెప్తా ఉన్నాం. మేము వాళ్ళ కోసమే పనిచేస్తా ఉన్నాం, మేము మతం కోసం పనిచేస్తలేము. బాత్రూమ్ కట్టించిన వాళ్ళ ఆరిజిన్ ఈ గడ్డ మీద పుట్టినోనికే ఈ గడ్డ మీద అవకాశాలు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో పుట్టినోడు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే వాడిని ప్రాంతంలో పాతరేయమని చెప్పారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమెరలు దాటదాకా తరిమి కొట్టుమని చెప్పిన కాలేజీ లైన్లని గోడల మీద రాసి టీఆర్ఎస్ పార్టీని స్టార్ట్ చేసిండు చంద్రశేఖర్ రావు. ఆ జలదృశ్యానికి సున్నం వేసినగా నాకే హక్కు ఉందని అడుగుతున్నా. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. రఘునందన్ రావు ఏ రోజు మాట మార్చలే. రఘునందన్ రావు పొలిటికల్ ఎంట్రీస్ 27 ఏప్రిల్ 2001 జలదృశ్యం అని చెప్తున్నా. నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి నాయకుడిని. తెలంగాణ వచ్చిన తర్వాత పుట్టిన గడ్డకు సేవ సాలైంది, దోసుకునేటందుకు కేసీఆర్కు మోకా ఇచ్చి ఈ దేశం కోసం ఏమైనా పనిచేయడానికి అవకాశం ఉంటే చేస్తామని పోతున్నాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఐ నెవర్ లెఫ్ట్ తెలంగాణ. తెలంగాణలోనే ఉన్నా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగితే మిమ్మల్ని అయినా అడుగుతా, చంద్రశేఖరరావు గారిని అడిగినా, ఇంకెవరిని అడిగినా తప్పకుండా అడిగాకు నాకే ఉందనుకుంటా బరాబరు అడుగుతా. దానికి ఎవరు అతిథులు గారు? సార్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగినప్పుడు అప్పుడు వేళ్ళన్నీ మీ వైపే చూపించాయి, తెర వెనుక మీరున్నారని చెప్పినటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదన్న, హరీష్ రావు మంత్రి, పాపం యశోద కాడ ఎంత ఏడిచిండో ఆశీర్వాదని హరీష్ అన్న మీరు చూసిర్రు, ఎట్లురికిండో కూడా చూసిర్రు మీరు. వాళ్ళ అమ్మ నాన్నకంత ఆపదత్తే కూడా ఆయన నిన్నడు అట్లా ఉరకంగా చూడలేదు, నేను ఏడవంగా చూడలేదు. పాపం నటించాలంటే ఆస్కార్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలంటే రాజకీయాల లోపల మొట్టమొదటి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి గౌరవనీయులు. కాబట్టి ఆతృతతో పరిగెత్తానని మళ్ళీ ఆయన వివరణ ఇచ్చుకున్నారు సార్. మేమిద్దరము క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైంది అన్నటువంటి ఆతృతతో నేను పరిగెత్తాను. హరీష్ రావు గారు సోషల్ మీడియాలో, హరీష్ రావు గారు యశోద హాస్పిటల్ ముంగట నాటకం మొదలుపెట్టే కంటే ముందు ప్రభాకర్ రెడ్డి కత్తిపోటు ఒడిచిన విషయం, కత్తిపోటు ఒడిచినాక ప్రభాకర్ రెడ్డి గారు చెయ్యిట్లో పెట్టుకున్న విషయం, చెయ్యి దిత్తిడ రక్తం సుక్క కనబడిన విషయం, ఆయనంతలో ఆయనే వచ్చి కారు డోర్ వేసుకొని కూర్చున్న విషయం, ఆడికెళ్ళి గజువెల్ దవాఖానకు పోయిన విషయం కూడా సోషల్ మీడియాలో కనబడుతుంది సార్. నేనే అబద్ధం చెప్పారు. ఏం జరిగింది సార్? మీ నోటీస్కి వచ్చింది మీరు రఘునందన్ రావును బదనాం చేయాలి. అంతకు మించి హరీష్ అనేటువంటి ఇంకేం తెలియదు. మోసం, నటన, డబ్బులు సంపాదించుడు, వంచనకి ప్రతిరూపం హరీష్ రావు. అంతకు మించి ఇంకా ఆయన గురించి నేను మాట్లాడేది. హరీష్ రావు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు రోజు ఏడిచిరా రఘునందన్ రావు ఓడిచిండు, రఘునందన్ రావు ఓడిచిండు అని నేను బీజేపీలో కండువా కప్పితే ఆ కాంగ్రెస్ అని ఫోటో తీసుకొచ్చి పొడిచిన ఫోటో తెచ్చి వెనక రఘునందన్ ఫోటో. కత్తిదాడి ఘటన ఏదైతే ఉందో, కత్తిదాడి ఘటన అంత కల్పితం డ్రామా అని అంటారా మీరు? సి ఆయన కత్తిపోటు పడిన మాట వాస్తవం, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన మాట వాస్తవం. ఆ సంఘటనకి రఘునందన్కి సంబంధం లేదనేది కూడా అంతే నిజం. దాన్ని ఒక రక్తి కట్టించేటందుకు ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఒక వీడియో పెట్టి ఫ్లెక్సీలు పెట్టి రఘునందన్ పొడిచినట్టు కత్తి రఘునందన్ చేతులు ఉన్నట్టు చూపెట్టి దాన్ని నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని ఏమి నేను డినే చేస్తలేను. రఘునందన్కి 1% తప్పున్నా, రఘునందన్ నుంచి 1 ఫోన్ ఆ పొడిచిన ఆయనకు పోయినట్టు గత 3 ఏళ్ళ చరిత్ర ఉన్నా, రఘునందన్ రావును ముద్దాయి పెట్టి జైలు వేసినాడు హరీష్ రావు. అంటే లేదు కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని కాబట్టి ఆయన ఎంత ఏడిచినా ఏం కాలేదు. అక్కడ మీకు మెసేజ్లు పెట్టినట్టు కొన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయి. నేను అదే చెప్తా ఉన్నా, ఇది అత్యుత్సాహం ఆఫ్ ద మీడియా తప్ప ఇంకొకటి ఏం లేదన్న.
రఘునందన్ రావు అనేటువంటి వెళ్ళి ఒకవేళ రాజు అనేటి ఆయనకి ఒక కాల్ ఉన్నా ఒక మెసేజ్ ఉన్నా అప్పుడున్న సిపి మేడం అది వెరీ ఎంతూజియాస్టిక్, ఆమె ఎప్పుడు పట్టుకుందామా రఘునందన్ అని ఎదురు చూసింది, నాకు సంబంధం లేదు అని ఆమె చెప్పింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అని చెప్పింది, పొడిచిన ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండవు అని చెప్పింది, పొడిచిన ఆయన మీడియాలో పనిచేస్తుండే అని సిపి మేడం చెప్పింది, ఇంకా రఘునందన్కి సంబంధం అంటగట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు తీరి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పిండ్రు. బీజేపీలో రఘునందన్ రావు ఒంటరైపోయారా? ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అన్నీ మీకు ఇబ్బందికరంగా మారాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు రఘునందన్ రావు ఎప్పుడు ఏం అసభ్యంగా మాట్లాడలేదు, ఇబ్బందికరంగా మాట్లాడలేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రఘునందన్ రావు పార్టీ లైన్ దాటి ఎప్పుడు పనిచేయడు, ఉన్నంతకాలం పార్టీలోనే పనిచేస్తాడు, పనిచేసినంతకాలం పార్టీ లైన్లోనే పనిచేస్తాడు. రఘునందన్ రావు ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఒంటరోడు కాదు రఘునందన్ రావు, ఏడున్నా 100 మందితో ఉంటాడు. తక్కువ చేసి మాట్లాడారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు. ఇవన్నీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మీరు చేసేటువంటి మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఆడియోలు. నేను వకాల చేసే వకీల్ని అజారుద్దీన్ అనేటువంటి ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్, పాకిస్తాన్ క్యాప్టెన్ తోటి మాట్లాడిండని ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద బ్యాన్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఆడియోస్ అండ్ వీడియోస్ కెనాట్ బి టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్ అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి అవతల వారేసింది. అందుకంటే పెద్ద కోర్టు ఏమని ఉంటే మీరు నన్ను అడిగి తొలకపోండి అని ఆర్గ్యుమెంట్ చేస్తా. రఘునందన్ రావు గారు, ఇప్పుడు మెదక్ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడం ద్వారా వాళ్ళకి జరిగే ప్రత్యేకమైన మేలు ఏంటంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా లేకపోయినప్పటికీ కూడా 765D అనేటువంటి నేషనల్ హైవేని బాలానగర్ నుంచి మెదక్ ఇచ్చింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నితిన్ గడ్కరీ గారిని కలిసి 765DJ అనే నేషనల్ హైవేని మెదక్ రామాయంపేట దుబ్బాక మీద నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 1600 కోట్ల రూపాయలతోటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద దాన్ని ప్రారంభోత్సవం చేసినాడు. అధికారంలో ఉండేటువంటి పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా కొన్ని నిధులను ఎక్కువ తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. 3 సంవత్సరాలు రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉంటే అంగన్వాడీల గురించి మాట్లాడిండు, ఆశా వర్కర్ల గురించి మాట్లాడిండు, స్కూల్లో పనిచేసే స్కావెంజర్లు 3500కు పనిచేసే స్కావెంజర్ల ఉద్యోగం తీసేస్తే వాళ్ళ కోసం మాట్లాడిండు, విఆర్ఓల గురించి మాట్లాడిండు, విఆర్ఏల గురించి మాట్లాడిండు, హోంగార్డుల గురించి మాట్లాడిండు, ఎవరైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేరో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా నిలబడ్డాడు. ఆఖరికి వరంగల్కి పోయి జర్నలిస్టులకి డబుల్ బెడ్రూమ్ కాదు త్రిబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని మాట తప్పిన కేసీఆర్ని కూడా అసెంబ్లీలో అడిగిండు. అంతేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే నేను అడిగిన మాట, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఎందుకు ఈ రాష్ట్ర గీతం కాలేదు కేసీఆర్ గారు అని అడిగిండు రఘునందన్. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మెదక్ నియోజకవర్గం పేరు కూడా అంత గొప్పగా పార్లమెంట్లో వినిపిస్తాం, నరేంద్ర మోడీ గారిని ఒప్పిస్తాం, భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇందిరమ్మ 1980లో కలగని రైలిత్తా అని చెప్పి మర్చిపోతే 2022లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గంగాపురం కిషన్ రెడ్డి గారితో తీసుకొచ్చి మెదక్కి రైల్వే స్టేషన్ వేసినాం. 17 కిలోమీటర్ల రైలు వేయడానికి 1980 నుంచి 2022 దాకా 42 సంవత్సరాలు పట్టింది మెదక్ అనే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి రైలు రావడానికి. అది ఉండదు, ఎక్స్పెడిషియస్గా పనులు జరుగుతాయని చెప్తా ఉన్నాను నేను మీకు. అంటే ఇప్పుడు మీరేమో మెదక్ పార్లమెంట్కు కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం ఇంకా అని చెప్పి అంటున్నారు, ఇప్పటికే అభివృద్ధి చేస్తాం ఇంకా చేస్తామని అంటున్నారు. దుబ్బాకలో మీరు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కూడా కేంద్రం నిధులతోటి తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేశామని చెప్పి చెప్పారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత మామూలుగా అంతటా కేంద్ర నిధులు ఎట్లొచ్చినాయో అదేవిధంగా దుబ్బాకలో వచ్చింది, కానీ మీరు ప్రత్యేకంగా కేంద్రం నుంచి తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేశారా? ఒక పుస్తకం వేసినాను, అందుకనే 30 పేజీల పుస్తకం వేసిన. 3 సంవత్సరాల దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఏ ఊరికి ఏమేసిండు అనేది మంచి ఒక పుస్తకం తయారు చేసి దుబ్బాకలో నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి, నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి, ఇది మీరు అడుగుతారని నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక అర్జెంటుగా నెట్లోంచి డౌన్లోడ్ చేసి తీసుకొచ్చుకున్నాను నేను. ఇది కలర్ పుస్తకం వేసి ఏ ఊర్లో బస్టాండ్ కట్టినాం, ఏ ఊర్లో దవాఖాన కట్టినాం, ఏ ఊర్లో సీసీ రోడ్ వేసినాం, మొత్తం 30 పేజీల పుస్తకం ప్రతి ఇంటికి ఇచ్చిన. అన్ని గ్రామాలలోనూ సీసీ రోడ్లు వచ్చినాయి, బస్టాండ్లు వచ్చినాయి, మరుగుదొడ్లు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కట్టినవి ఉన్నాయి, కానీ మీరు ప్రత్యేకంగా దుబ్బాకను కేంద్ర ప్రభుత్వం నిధులతో తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంటే మీరు అనేది ఏంటంటే దుబ్బాకకు ఒకటే దానికి తీసుకొచ్చి నువ్వు పైసలు తీసుకొచ్చి అక్కడ ముద్ద పెట్టు, 10 మంది ఉంటే 10 మంది కొద్దు కలెక్టివ్ ఒక దానికి ఇవ్వమంటారు. కానీ భారత ప్రభుత్వ నిబంధనలు 119 నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డబ్బులు పంపిస్తే ఇక్కడ నుంచే వచ్చే వాటా లోపల నేను కొట్లాడి తీసుకుపోయి కట్టియాల్సి వస్తుంది. హరీశ్రావును అడగనుంటివి అన్న నేను ఇదే ప్రశ్న, దుబ్బాకల పాత బస్ స్టాండ్ ఎందుకు కొత్త బస్ స్టాండ్ కట్టియలే రఘునందన్ కంటే ముందని అడగనుంటివి. హరీశ్రావు అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఉండే, ఎందుకు రాలేదు దుబ్బాకకి కొత్త బస్ స్టాండు? రఘునందన్ గెలిచినాకనే ఎందుకు వచ్చింది ములుగట పట్టుకొని పొడిచింది? దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి హయాంలోనే మంజూరైందని చెప్పి హరీశ్రావు చెప్పిండు ఆ రోజు.
ఇన్ని అబద్ధాలు ఆడింది కాబట్టి అట్లా పోయింది ఆయన దుబాక ఉప ఎన్నికలలో. ప్రజలు అందుకనే నేను వద్దనుకున్నారు. రేపు మెదక్ పార్లమెంట్లో కూడా అదే జరుగుతుంది. సార్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే పనులు తొందరగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే ఇప్పుడు ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు, బీహెచ్ఎల్ చౌరస్తాలో జరిగే ఫ్లైఓవర్ చాలా లేట్గా జరుగుతున్నాయి. నత్తనడక పనులు జరుగుతున్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెలంగాణలో డెవలప్మెంట్ గురించి అనేది జరుగుతుంది సార్ ప్రచారం. సో మీరు ఇక్కడ కేటీఆర్ గారిని బాగా దగ్గర చూస్తున్నట్టున్నారు. మీరు కేటీఆర్ గారి మాటలలో పడకన్నా దయచేసి. కేటీఆర్ మాటలు నమ్మితే వాళ్ళ నాయననే మునిగిండు. నువ్వు నమ్మినవనుకో నువ్వు పొరపాటున కూడా జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నా. కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక టెండర్ పిలిచి ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇస్తుంది. నువ్వు మెల్లగా చేయి, నువ్వు గట్టిగా చేయి, స్పీడ్గా చేయి అని చెప్పి కేటీఆర్ ఏం చేస్తున్నాడు? మరి నీ రాష్ట్రంలో జరుగుతుంది కదా, కాంట్రాక్టింగ్ ఏజెన్సీని పిలిచి స్పీడ్గా పని చేయమని చెప్పు. మీరు అడిగినటువంటి అంబర్పేట దగ్గర ఫ్లైఓవరు, అక్కడ శ్మశానం ఉంది, ఆ శ్మశానం పైకి వెళ్ళి తీసుకుపోతే అని ఆపింది ఎవరు? మీ ఎమ్మెల్యేలు ఆపిరు, మీరు ఆపినరు. మీరు స్థలం ఇస్తలేరు, కేంద్రానికి పేరు రావదు కాబట్టి మీరు స్థలం ఇస్తలేరు. దానికి ఎవరేం చేస్తారు? నేను ఇందాకనే చెప్పిన, గజ్వేల్కి రైలు వస్తుందంటే భూమి ఎవరు సేకరించాలి? నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ కూర్చొని గజ్వేల రైతులతో మాట్లాడి భూమి అడుగుతారా? పైసలు మేము ఇస్తాం, పని చేయించాల్సింది ఎవరు? మీరు కదా. అంబర్పేటలో ఫ్లైఓవర్ స్లో ఎందుకు అవుతుంది? 4 సార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర సెక్రటరీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిస్తే కూడా మీరు శ్మశానం ఉంది, అది ఆ మతానికి సంబంధించిన శ్మశానం, దాని మీదకి వెళ్ళి ఫ్లైఓవర్ వద్దని మీరు ఆపుతారు కదా. కిషన్ రెడ్డి గారికి పేరు రావద్దని మీరు ఆపుతా ఉన్నారు. మీ మనస్తత్వమే చిన్న మనస్తత్వం, మీ మనస్తత్వమే పలిగిన మనస్తత్వం. అందుకనే వాజ్పేయి గారు చెప్తారు, పగిలిన మనసుతోటి సంకుచిత భావాలతోటి మనుషులు ఎదగలేరన్న. తూటే ఊవే తెలిసే చోటా తెలిసే కోయి మీ బడా నయమవుతాను యాదరకు. ఇంకోటి సార్, మీరు ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా రఘునందన్ రావు అని చెప్పి ఇప్పుడు ప్రశ్నిస్తలేనా? నేను అదే ప్రశ్నించే గొంతుగా సొంత పార్టీ నేతలే సంగారెడ్డిలో మొన్న ప్రశ్నించింది. ఎందుకు ప్రశ్నించిందన్న? సంగారెడ్డిలో మెట సదాశివపేట వరకు మెట్రో పొడిగించాలని చెప్పి కోరుతూ మీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మీరు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది మీకు ఆ ర్యాలీకి ఆ ధర్నాకి రాకపోవడంతో మీరు సొంత పార్టీ నేతలనే విమర్శించినటువంటి పరిస్థితి. సో లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. సీనన్నకి ఎప్పుడు రఘునందన్లో తప్పు పట్టుకుందామని అనుకుంటే అట్లే కనబడుతుంది. ఆ బయట నువ్వే రికార్డ్ చేసినావన్నా నీ దగ్గర ఉంది, ఒకసారి ప్లే చేయి ఇప్పుడు. ఆ బయటలో నేను చెప్పింది ఏంటంటే, ఈ ధర్నాలో పార్టీ పక్షాన నిలబడి కొట్లాడిన వాళ్ళంతా అదృష్టవంతులు. సంగారెడ్డి నుంచి సదాశివపేట దాకా రేపు మెట్రో రైల్ కోసం జరిగిన ఈ పోరాటంలో రానోళ్ళు పాల్గొననోళ్ళు దురదృష్టవంతులు అన్న. నేనేమన్నా అంటే, రాములోరి గుడి కడతా అంటే ఇటుకలు ఎత్తుకపోయిన వాళ్ళు అదృష్టవంతులు, ఈ దేశానికి స్వతంత్ర సంగ్రామం వచ్చినప్పుడు కొట్లాడిన వాళ్ళు అదృష్టవంతులు, చరిత్రలో వాళ్ళ పేర్లు ఉంటాయి. అట్లే మనం ఒక హిస్టారికల్గా ఒక ధర్నా చేస్తున్నాం, ఆ ధర్నాలో పాల్గొంటున్న నాయకులందరూ అదృష్టవంతులు, రాలేకపోయిన వాళ్ళు దురదృష్టవంతులు అన్న. దీంట్లో భూతేముంది, ఎవరైతే ఆ ధర్నాకు రాలేదో వారే ఈసారి టికెట్ ఆశించారు, టికెట్ రాకపోవడంతో వారంతా కూడా ఇప్పుడు సైలెంట్గానే ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి మాజీ జిల్లా వారి నాయకత్వంలోనే ఇక మా చెల్లె శివంగి ఈమె గట్టి కొట్లాడుతుంది అని చెప్పిన, ఆమె టికెట్ కూడా అడిగింది ఎంపీ టికెట్. తప్పేముందన్న, టికెట్ అడగడానికి తప్పెట్లా పడతావన్నా? నేను జనవరిలో ప్రచారం మొదలు పెట్టుకున్నా అని చెప్తే సీన్ అన్నా, నువ్వు ఏప్రిల్ గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీరు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ నాకే టికెట్ వస్తుందని నేనే కొట్లాడతాను. సార్, రఘునందన్ రావు గారు వకీల్ సాబ్గా చాలా ఫేమస్, చాలా కేసులు కూడా డీల్ చేశారు. అట్లాంటి రఘునందన్ రావు గారు ఇప్పటికీ కూడా ఓవైసీ కేసులను వాదిస్తున్నారా అంటే ఏమంటారు? ఏమనాలో నాకు తెలుస్తలేదు మరి, ఎందుకంటే రఘునందన్ రావు ఓవైసీ కేసుని వాదించలేదు. ఒకటే ఒక బెయిల్ పిటిషన్ ఒక రోజు కోసం నా జూనియర్ నిజాం అనేటువంటి అడ్వకేట్, సంగారెడ్డి కోర్టులో నాకు జూనియర్గా ఉండేటువంటి అడ్వకేట్ పేరు నిజాం, ఆయనతో పాటు ధనరాజ్, బసవరాజ్ పాటిల్ ఇట్లా 10 మంది జూనియర్లు ఉంటారు. నిజాం అనేటువంటి వ్యక్తి ఈ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేయండి సార్, ఎవరు ఆర్గ్యూ చేస్తా వస్తలేదు, బెయిల్ ఇప్పటికీ 4 సార్లు డిస్మిస్ అయింది సార్ అని చెప్పినప్పుడు, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా అన్నేదా శరణం నాస్తి, నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడలేడని శరణు వచ్చినప్పుడు శత్రువునైనా కాపాడమని చెప్పి హిందూ ధర్మం చెప్పింది కాబట్టి ఒక్కరోజు గంట ఆర్గ్యూ చేసి వచ్చిన మీరు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కూడా రఘునందన్ వాదిస్తుండే తప్పు తల్లి. ఆ కేసు నిజాం అనేటువంటి నా జూనియర్ కొలీగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ దట్ కేస్, ఐఎమ్ కన్సర్న్ విత్ ఓన్లీ 1 అవర్ ఆర్గ్యుమెంట్స్. అది నా గొప్పతనం, నా తెలివితేటల్ని వాళ్ళు గుర్తించారు, శత్రువే గుర్తించింది నా తెలివితేటల్ని, మీరు గుర్తించకపోతే ఎట్లా తల్లి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయలేకపోవడం మూలంగా బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఒకవేళ అప్పుడే కనుక అధికారంలో ఒకవేళ అప్పుడే కవితను అరెస్ట్ చేసింటే దాదాపు 70 నుంచి 80 సీట్ల వరకు బీజేపీ అధికారంలోకి వచ్చేదనేది ఒక చర్చ జరిగింది ఎన్నికల తర్వాత. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడం అంతా బీజేపీ బీఆర్ఎస్ల డ్రామా. ఈ డ్రామా మూలంగా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒనగురేది ఏమీ లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లు గెలుస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీ తెర వెనుక ఫ్రెండ్సా? సార్, 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది సార్. దేశమంతా చూస్తుండగా పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి,
ఇది నేను అనలేదు సార్, నా నోట్లో పెట్టారు ఈ మాటలు అయింత అన్నది కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, కవిత అన్నది, వాళ్ళ మానసపుత్రిక పేపర్ అన్నది, వాళ్ళ గుండె సప్పుడైనటువంటి టీవీ ఛానల్ కూడా అన్నది. 2015లో దొరికిండు సార్, ప్రపంచమంతా చూసేటప్పుడు పట్టపగలు దొరికిండు. ఇలా ఏడున్నాం సార్, 2024లో ఉన్నాం. ఏమైంది సార్ కేసు, ఎందుకు ముందుకు వతలేదు సార్? ఏసీబీ స్ట్రైట్లీ వర్క్స్ అండర్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి గారిని రిమాండ్ చేసిర్రు. 2015లో అరెస్ట్ చేసిర్రు కదా సార్, మరి మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంది సార్? 2015 నుంచి 2024 దాకా ఎందుకు కేసు ముందుకోలేదు సార్? ఎందుకు ఇది చేయలేకపోయినారు? జూన్ 6న సుప్రీంకోర్టులో ఉంది, అది మళ్ళీ వచ్చింది కేసు సార్. అవన్నీ తర్వాత ముచ్చట్లేదు సార్. ట్రయల్ ఎందుకు నడుస్తలేదు? సుప్రీంకోర్టు ట్రయల్ నడపకనే నన్ను నీకు ఆర్డర్ ఇచ్చిందా? ఏడు ఇయ్యలేదు. ఈ గొంతు నాది, ఈ గొంతు నాది కాదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు ఏదో పోయినారు కోర్టుకు తప్ప, ట్రయల్ నడపడంలో మీకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా? ఇస్తే ఎన్నడు ఇచ్చింది? ఏ సంవత్సరంలో ఇచ్చింది? అంతకంటే ముందు ట్రయల్ ఎందుకు నడవలేదు చెప్పండి. అంటే ఫోరెన్సిక్ రిపోర్టు రాకపోవడంతో కేసు ముందుకు పోలేదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ గొంతవరద అనేది రావాల్సి ఉండే, అది ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే దారుణమైనటువంటి అబద్ధం ఇంకొకటి ఉండేది రమేష్ గారు, ఆ గొంతు నీదనే వచ్చింది, ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ చెప్పింది, నిన్ను భగవంతుడు కూడా కాపాడాడని అప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక అప్పుడే వచ్చింది, అప్పుడే అన్న, ఇప్పుడు కాదు 5 ఏళ్ల కిందట వచ్చి ఇప్పుడు కూడా రాలేదన్న అది అబద్ధం, 100కి 100% అబద్ధం. అది ఒక వకీల్గా చెప్తా ఉన్నా నేను, అది ఒక వకీల్గా చెప్తా ఉన్నా. 90 డేస్ని దాటి ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక కూడా ఆ ఆఫీస్లో ఉండదు. ఒకవేళ ఉన్నదనుకో అన్న, ఒక్క నిమిషానికి 15 ఉంటుందా అన్న? నువ్వేం చేస్తున్నావు అన్న? నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, జడ్జి గారు ఏం చేస్తారు? ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన ఒక గొంతు ఎవరిదని చెప్పడానికి ఈ దేశంలో 15 పడుతుందా అన్న? అది రాలేదని ఇప్పుడు చార్జ్షీట్ వేయలేదు. ఎవరు చెప్తున్నారన్న? ఇది కాదన్న, ఇందాక దినకర్ గారు అడిగినట్టు ఆ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏందనే తెలియాలి. ఆ బంధం హరీష్ రావు రేవంత్ రెడ్డి బంధమా, ఆ బంధం రేవంత్ రెడ్డి కేటీఆర్ల బంధమా, లేకపోతే నిజంగానే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఏమైనా ములాఖత్ అయి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆలోచించాలి. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నామంటే, 15 కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నల్ల అద్దాలు పట్టుకొని, గుత్పకట్టెలు పట్టుకొని మీ జై తెలంగాణ అన్నోళ్ళని ఒక ఆయన కొట్టిండు, రోడ్ల మీద తిరిగిండు, జై కాంగ్రెస్ అన్నాడు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో ఆ కండువ మంచి లేదన్నాడు, వారేసి తెల్లారే వచ్చి గులాబీ కండువ వేసుకున్నాడు. 10 ఏళ్ళు ఈడ తిరిగిండు, 10 ఏళ్ళు ఈడ తిరిగిన తర్వాత ఇలా ఈడ అధికారం పోగానే మళ్ళీ గులాబీ కండువ వారేసి ఆడిపోయిండు. అందుకని కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు, పైకి ఎగిరేస్తే ఒకటే కనబడుతుంది మనకి, కానీ కనబడకుండా దాన్ని కాపాడేది ఎవరంటే ఇంకొక పక్కనున్న పార్టీ. కాంగ్రెస్ని బీఆర్ఎస్ కాపాడుతుంది, బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాపాడుతుంది. సార్, అదే ఓటుకు నోటు కేసు గురించి మీరు ప్రస్తావించారు, ఇంతకుముందే మీరు బ్రేక్ కంటే ముందు అన్నారు ఆడియో వీడియో ఆధారాలు చేయలేవు, దేశంలో అత్యున్నత న్యాయస్థానము అజరుద్దీన్ కేసులో తీర్పు ఇచ్చిందని కూడా చెప్పారు. ఆ కేసుకు ఆధారం అదే కదా, ట్రయల్ జరిగి ఏం జరుగుతుంది దాంట్లో? మీరు చంద్రబాబు నాయుడు గారిని కదా వాళ్ళు ముద్దాయిం చేయాలనుకున్నప్పుడు ఆడియో వీడియో ప్రస్తావన వస్తుంది. ఈయన దొరికింది కదా సూట్ కేసులు గురించి, దీన్ని ఎందుకు ట్రయల్ కన్క్లూడ్ చేస్తలేవు? చంద్రబాబు నాయుడు మీద చార్జ్షీట్ వేసినందుకు ఆడియో వీడియో, ఈయన కదా దొరికిన ఆయనే, సూట్ కేసులు పట్టుకపోయినా ఈయన కదా, ఈయన కేసు ఎందుకు ముగిస్తలేవు అంటున్నా. సరే రమేష్ గారు చెప్పినట్టు ఆ చార్జ్షీట్లు అది వేయాలని అయ్యొద్దా, ఆ ముఖ్యమంత్రిని పెట్టాలని వద్దా, తర్వాత మాట్లాడుకోండి. ఫోరెన్సిక్ సైన్స్ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడినట్టు ఈయన మీద ఎందుకు వేస్తలేరు? ఈయన కదా దొరికిండు నగదు సూట్ కేసులతోటి, దీనికి ఆడియో వీడియోకి ఏం సంబంధం ఉందన్న? ఆ కేసులో ఉన్నది ఆధారం అదే కదా సార్, వీడియో ఆధారమే కదా సార్. తప్పది మీరు చెప్పేది, నగదు దొరికింది కదా, డబ్బులు సీజ్ అయినాయి కదా, రిటైర్డ్గా దొరికింది కదా, ఆయన పట్టుకపోయిన కదా, అందరు చూస్తున్నాం కదా పోలీసు వాళ్ళు, ఇంకంతకంటే ఎక్కువ ఆధారం ఏముంటుంది? జలదృశ్యంలో సున్నం వేసిన రఘునందన్ రావు బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అక్కడ మీకున్న సమస్యలు ఏమైంది? కేసీఆర్ మీకు గురువు అన్నారు కొన్ని కొన్ని చోట్ల, రాజకీయ గురువు అన్నారు, అట్లాంటి రాజకీయ గురువుని వదిలేసి బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇందాక కూడా చెప్పిన, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ దేశానికి సేవ చేయాలనుకుని భారతీయ జనతా పార్టీలో చేరినాం. రఘునందన్ రావుని బయటికి పంపడం వెనకాల ఉన్న కుట్రైంది అనేది సమాధానం చెప్పాల్సింది ఒకడే ఒకటి చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు చెప్తాడా, ఇంకా 4 రోజులకు చెప్తాడా, మేము అధికారంలోకి వచ్చినాక చెప్పిస్తామా, కాలం నిర్ణయిస్తుంది. రైట్, రఘునందన్ రావు గారు, ఇప్పుడు కవిత లిక్కర్ కేసు విషయంలో కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటి అంటే, బీజేపీ అధికారంలో ఉన్న చోట ఈడీ దాడులు జరగవు, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైతే బీజేపీ పార్టీతో సఖ్యత ఉండదో ఆ పార్టీలోనే దాడులు జరుగుతాయి,
మోడీ ఖచ్చితంగా సఖ్యత లేని చోట ఈడీ దాడులు ఖచ్చితంగా జరుగుతుంటాయి, ప్రాంతీయ పార్టీల ఈడీ దాడులతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అంటున్నారు, దానికి మీరు ఇచ్చే రాజకీయ పార్టీల మనుగడకి ఈడీకి ఏమైనా సంబంధం ఉందేమో నాకు తెలియదు. నేను కేసీఆర్ గారిలాగా 80,000 పుస్తకాలు చదువుకోలేదు, చదివితే చెప్తాను. పొలిటికల్ పార్టీకి ప్రజలు ఓట్లేస్తే లీడర్లు అవుతారు. పొలిటికల్ పార్టీ బతికేది ప్రజల ఆశీస్సులతో బతుకుతుంది. ఈడీ ఆశీస్సులతోటి, సిబిఐ ఆశీస్సులతోటి, ఐటీ దాడులతోటి పొలిటికల్ పార్టీలు నడుస్తాయా? నడవైతే లేదు. కేసీఆర్ గారు సందర్భం కొద్దీ, ఏదో 2 నెలల తర్వాత బిడ్డ జైలుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడినట్టు కనబడుతుంది తప్ప కొత్తది కాదు. సార్, భారతీయ జనతా పార్టీలో రఘునందన్ రావు గారు కంఫర్ట్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు? మంచి కంఫర్ట్ కనబడుతూ ఉన్నా. అందుకనే 2019లో సీట్ ఇచ్చారు, 2014లో ఇచ్చారు, 18లో ఇచ్చారు, 19లో ఇచ్చారు, 20లో ఇచ్చారు, 23లో ఇచ్చారు, 24లో కూడా ఇచ్చారు. అంటే పార్టీ పదవుల్లో రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు రఘునందన్ రావు, రాష్ట్ర ప్రవక్తగా ఉన్నాడు, స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, పదవి లేకుండా ఎప్పుడు ఉన్నాడు రఘునందన్? బీజేపీలో చేరినట్టు నుంచి పదవిలోనే ఉన్నా. బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత దాన్ని మీరు సపోర్ట్ చేశారు అనే వాదనలు వచ్చాయి, ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, అలా సపోర్ట్ చేయటం వల్ల మీకేమైనా నష్టం జరిగిందా అంటే ఏమంటారు? బండి సంజయ్ గారిని పదవికి వెళ్ళి తప్పియలేదు, మీ పదప్రయోగం తప్పక్కడ. బండి సంజయ్ గారి టెన్యూర్ కానీ, అమిత్ షా గారి టెన్యూర్ కానీ, నడ్డా గారి టెన్యూర్ కానీ పార్టీ పదవులలో బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాకా మా పార్టీలో ఎవరి స్థానమైనా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్నిసార్లు 2వ సారి రెన్యువల్ అవుతుంది, కొన్నిసారి రెన్యువల్ కాదు. అంటే బండి సంజయ్ గారి టెన్యూర్ 2023 ఫిబ్రవరిలో అయిపోయింది, 2023 ఆగస్టు దాకా వారు కంటిన్యూ అయినరు. దేశంలో 10 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుల్ని మారుస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని కూడా ఆల్ ఇండియా పార్టీ వారిని మార్చి ఆ స్థానంలోంచి వారి సేవల్ని గుర్తించి వారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడానికి బాగా పనిచేసినారు కాబట్టి వారి సేవల్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారికి ప్రమోషన్ ఇచ్చింది. ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చెప్పినాక కూడా మార్చడం జరిగింది. మార్పు వెనుక కొద్దిమంది బీజేపీ నేతల యొక్క హస్తం ఉంది, వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి నేతలకు చెప్పినటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ని మార్చారనేటువంటి ఆరోపణలు. మహేష్ అన్న, నువ్వు భారతీయ జనతా పార్టీ బీటు చూస్తావు, నీకు భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క రాజ్యాంగం అనే ఒక పుస్తకాన్ని నువ్వు చదివి ఉంటావు. ఆ రాజ్యాంగంలో ఏం రాసిందంటే అధ్యక్షుల్ని మార్చేది ఇన్ఛార్జీలు కాదు, అధ్యక్షుల్ని మార్చేది రఘునందన్ రావులో గల్లీలు ఉన్న లీడర్లు కాదు, భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ లోపల అధ్యక్షుల్ని ఎప్పుడు మార్చాలి, ఎప్పుడు ఉంచాలి అనేది పరిస్థితులను బట్టి కొనసాగిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు ఆ రోజు అట్లున్నాయి కాబట్టి అటుపోయింది. ఆ రోజు పార్టీ మార్చాలనుకుంది, ఆ నిర్ణయం ఒక తెలంగాణకి మార్చలేదు. మీరు మా బీటే చూస్తారు, అప్పుడు 10 మందిని మార్చిండ్రు, ఆ 10 మందిలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని కూడా మార్చిండ్రు. నేను చెప్తే నరేంద్ర మోడీ గారు ఇంటర్ అనుకుంటే ఫస్ట్ లిస్ట్లో కాదు, అందుకంటే ముందు లిస్టులోనే రఘునందన్ రావు పేరు వచ్చేది ఉండే. అందుకని దీనికి దానికి పొత్తు పెట్టకూరని, అది పార్టీ నిర్ణయం, అది దాన్ని అందరం స్వాగతించాల్సిందే, అందరం గౌరవించాల్సిందే. ఈ బీజేపీలో కొద్దిమంది నేతలకి కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ ఇస్తే, సెక్యూరిటీ ఇస్తే దానికి నాకెందుకు ఇవ్వరని చెప్పేసి మాట్లాడినటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా నాకు జాతీయ అధికార పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి రఘునందన్ రావు, దీనికి నేను ఎప్పుడు ప్రశ్నించలేదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని తెలంగాణ డీజీపీని అడిగిన, కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కూడా అడిగిన, వేసి నేను ఒక మైనర్ బాలిక మీద రేప్ అయితే కొట్లాడిన, ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేయించినాం, ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అయ్యింది ఆ కేసు లోపల. అట్లాంటి కేసులలో ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా, నక్సల్స్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా కాబట్టి నాకు సెక్యూరిటీ పెంచండి సార్ అని అడిగిన. నన్ను కాపాడేందుకు నాకు సెక్యూరిటీ అడిగితే నీకున్న బాధ ఏందన్నా? నేను కొట్లాడుతున్నా కాబట్టి ప్రజా సమస్యల మీద ఈటల రాయందరికి తప్పు మాట్లాడుతారు. మహేష్ గారు, మీరు తప్పు మాట్లాడారు ఇచ్చిన తర్వాత, మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు, మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ రావు ఎన్నిసార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మెయిల్ పంపించింది అనేది ఇట్ మే నాట్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్, మీకు కావాలనుకుంటే తప్పకుండా నేను నా మెయిల్స్ ఎన్ని, నేను చేసిన కేసులు ఏంది, నేను ఏ రకంగా కొట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నాకు రక్షణ ఎందుకు ఇవ్వాలనేది తెలంగాణ డీజీపీని అడిగినా అదే ఉత్తరాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఫార్వర్డ్ చేసింది. నేను చెప్తా ఉన్నా కదన్న, రేప్ కేసు అప్పుడు ఈటల రాజేందర్ గారికి సెక్యూరిటీ ఉందా? అరవింద్ గారికి సెక్యూరిటీ ఉంది. అరవింద్ గారి మీద 4 సార్లు దాడి జరిగింది, కారు వలిగింది, అద్దాలు పడిగింది, దాడులు అయినాయి, వారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. తప్ప నేను ఎప్పుడన్నా, నేను ఎప్పుడు మాట్లాడలేదు. పక్క వాళ్ళకి ఎందుకు ఇచ్చినామో నేను ఎప్పుడు అడగలేదన్నా, అది మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేను అడిగింది నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడిగిన, ఎందుకు ఇవ్వాలో చెప్పిన. నేను ఒక సిట్టింగ్ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని నేను గొడవ చేయడం వల్ల, నేను ఆధారాలు బయట పెట్టడం వల్ల రిమాండ్ చేసిండ్రు. అరే వాళ్ళకి పొద్దున్నేస్తే నాతోటి ఇబ్బంది కలుగుతుంది. ఒక సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుని రిమాండ్ చేసిండ్రు. హోంమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మన్మడో మన్మరాలో ఉంది ఆ కేసులో అని చెప్పి కొన్ని ఆధారాలు బయటికి తెచ్చినాం, అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఉల్టా నా మీద ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు చేసిర్రు. ఇన్ని తెలిసినా నువ్వు ఆయనకి ఎవరికో సెక్యూరిటీ ఇస్తే నీకు సెక్యూరిటీ లేదని బాధపడడం అన్యాయం. అది రఘునందన్ రావు ఆ కేసు గురించి కొట్లాడిన రోజు, మైనర్ బాలిక రేప్ కేసు అని కొట్లాడిన రోజు, వీళ్ళకి ఎవరికి సెక్యూరిటీ లేదన్నా? ఆ రోజు అడిగిన నేను నాకు సెక్యూరిటీ పెంచమని. నేను బతుకుంటే నేను 4 తరఫున నిలబడుతా అని నాకు సెక్యూరిటీ అడిగిన, అంతేగాని ఇంకెవరికో ఇచ్చినవని నేను ఎప్పుడు బాధపడలేదు. అది పూర్తిగా అవాస్తవం.
మీ ఆలోచన అందులో ఎక్కడ పొరపడ్డట్టుంది. చంద్రశేఖర్ గారు. సార్ మీరు జాతీయ అధికార ప్రతినిధి అడిగితే తప్పే ఉందన్నా, పార్టీకి పనిచేస్తున్నా పార్టీ పదవి ఏమైనా అడిగినా ఇవాళ ఇవ్వకూడదనే జాతీయ నాయకత్వం ఇష్టం, దానికి నేనేం చేస్తాను, అడగడంలో తప్పులేదు అంటున్నా. పనిచేస్తున్నా నాకు ఒక ఎలివేషన్ కావాలని అడిగినా, పక్క పార్టీని అడగలే కదా, మా పార్టీలో నేను అడిగినా, మా ఆల్ ఇండియా అధ్యక్షుడిని సార్ నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళం అర్థం చేసుకోగలుగుతాను, నేను బాగా వాదించగలుగుతాను, కాబట్టి నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇస్తే పార్టీకి ఉపయోగపడతాను, మా సేవలు ఏమైనా అవకాశం ఉంటే ఢిల్లీలో వాడుకోండి సార్ అని అడిగిన. మీ పార్టీ గుర్తించట్లేదు అని చెప్పేసి మీరు అడిగారా? మీ పార్టీ ఒకవేళ గుర్తించుంటే మీకు జాతీయ అధికార ప్రతినిధి అడగకపోతే అవ కూడా బువ్వ పెట్టదని తెలంగాణ పల్లెటూరులో చెప్తారు మహేష్ అన్న, అడగాలి కాబట్టి అడిగిన. నేనేంది అనేది మా జాతీయ అధ్యక్షునికి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? పక్కోళ్ళు చెప్పరు కదన్న, పక్కోళ్ళు చెప్పినప్పుడు అది కంప్లైంట్ లాగానో ఇంకొక రకంగానో అవుతుంది. నేను పనిచేస్తున్నా సార్, నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కన్నడం వస్తుంది, నేను వకీల్ని, నేను బాగా మాట్లాడగలుగుతాను, పేరుంది, అందరు ప్రశ్నించే గొంతుగా అంటారు, కాబట్టి నన్ను తీసుకుపోయి ఆడ పెడితే ఎవరినన్నా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉపయోగపడతానేమో ఆలోచించండి సార్ అన్న. వాళ్ళందరూ ఈ మూడేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేయి, ఆ తర్వాత ప్రమోట్ చేస్తామని చెప్పారు. అమినేషా పప్పు కేసులో అడావుడి చేసిన రఘునందన్ రావు తర్వాత ఆ కేసును పూర్తిగా పట్టించుకోలేని ఒక వాదన ఉంది, దీని మీద ఏమంటారు? సరే చట్టం సరిదైన ఏదైనా మాట్లాడతారన్నా, చట్టం పరిధి లోపల నేను పనిచేసినాను, నా దగ్గర ఉన్న ఆధారాలని పోలీసు వాళ్ళకి ఏమన్నారు ఇచ్చినాను, వాళ్ళు ముద్దాయిలు కాదని అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ తోటి వాళ్ళని రిమాండ్ చేయించినాను, ఇంకేం చేస్తాడు? రఘునందన్ రావు రాత్రి రాత్రి రూలు తీస్తాడా? తర్వాత ఛార్జ్షీట్ వేయాలి, కోర్టు కావాలి, ట్రయల్ కావాలి, ఇడిచిపెట్టడం ఏముందన్న? ఒక ఎమ్మెల్యే కొడుకు బీఆర్ఎస్ పార్టీతో అంటగాగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు. నా పోరాటం అంతవరకు అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, నిలబడ్డాను, కొట్లాడినను, ఒరిజినల్గా తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపించినను, బెయిల్ మీద తర్వాత ఎట్లాగో వస్తారు? ఈ దేశంలో ఎవడు జైలుకు పోయినా బెయిల్ మీద బయటికి రావాల్సిందే, నెలకో రెండు నెలకో మూడు నెలకో ఆరు నెలకు వస్తాడు, తర్వాత నా డ్యూటీ ఏముంటుంది? ఈ గవర్నమెంట్కి చేత కాకపోతే నన్ను పీపీగా పెట్టుకోమను, ఆ కేసు ఆర్గ్యూ చేసి అమ్మాయికి శిక్ష చేపిస్తాను. సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 130 నుంచి 140 రోజులు అవుతుంది, కనీసం బ్రీతింగ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా ఈ టైంలోనే 6 హామీలు ఏవైతే ఇచ్చామో వాటిని అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈలోగా మీరు పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేకపోయింది అనేటువంటి ఒక అపవాదుతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. బీజేపీకి ఏం హక్కు ఉందని ఇక్కడ గెలవడానికి, ఆ తర్వాత ఈ బీజేపీ చేసినటువంటి పదేళ్ల కార్యక్రమాల్లో ఎక్కడ కూడా తెలంగాణకి అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో కన్నుండి చూడలేని కబోదులకు ఎంతకంటే ఎక్కువ చెప్పాల్సింది ఏముండదన్న. నవంబర్లో మీరు లోన్ 100,000 రూపాయలు కట్టుంటే ఆ లోన్ రెన్యువల్ చేసుకోండి, అర్జెంటుగా 200,000 తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రి అవుతాను, ప్రతి రైతుకి 200,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటారు, ఆగస్టు పదిహేను ఎందుకన్నా జూన్ ఆరో తారీఖు నీకు షెడ్యూల్ అయిపోతుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ అయిపోతుంది జూన్ 9వ తారీఖుకి, ఆగస్టు దాకా ఎందుకు వాయిదా ఇస్తున్నావన్నా? నిన్న మొన్న ఏదో ఊరికో చెప్పిండు సెప్టెంబర్ 17 నిజాం షుగర్ కంపెనీని తెరుతాను. సెప్టెంబర్ ఎందుకన్నా? ఇప్పుడు తెరువు కంపెనీ, సెప్టెంబర్ 17 క్రషింగ్ స్టార్ట్ అవుతుంది, దాని మీద ఒక అసెంబ్లీ హౌస్ కమిటీ వేసిర్రు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకురు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా తెరవాలనేది చంద్రశేఖరరావు గారు వేసిన అసెంబ్లీ హౌస్ కమిటీ ఒక పుస్తకం ఇచ్చింది, మీరు ఆ పుస్తకం తీసి చదివి ఓపెన్ చేయండి, రేపే ఓపెన్ చేయండి. మైక్ తీసుకోండి. బ్రీతింగ్ పీరియడ్ నేను కాదన్నా, డిసెంబర్ 9వ తారీఖు రోజు 200,000 రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మీరు చెప్పింది చేయమని అడిగితే బ్రీతింగ్ పీరియడ్ ఏందన్నా? నువ్వే చెప్పినావు కదా కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు రుణమా రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అని చెప్పిండు, అందుకని మేము సాక్ష్యాలు కూడా తెచ్చినామన్నా. కేసీఆర్ ఉంటే 5,000, కేసీఆర్ పోతే 15,000, నా బొమ్మ లేదు ఇక్కడ, రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది, అందుకని అడుగుతున్నావు. అది నువ్వే చెప్పినావు కదా కేసీఆర్ను పంపురి 15,000 ఇస్తాను పంపమని అడుగుతున్నావు. బహిళా సోదరి మహిళలకు మేము ఏదో హామీ నెరవేర్చినా అని చెప్పినావు, నువ్వు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో చెప్పినావు. ఏమన్నావు? ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అన్నావు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, ఇచ్చాయి 12,000, ఇవి నేను చెప్పినవి కాదు కదన్న, ఇది నా హామీ కాదు కదా, రేవంత్ రెడ్డి గారి హామీ కదా, కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలు, నేను అనలేదన్నావు ఈ మాట, ఈ మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. నీకు ఉన్నటువంటి ప్రధాన సలహాదారని చెప్పుకునేటువంటి గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటువంటి తోడు దొంగ పోయి కర్ణాటకకు పోయి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎంని వారిని కలిసి అక్కడి నుంచి వారు ఏం చెప్పినో మరి నాకు తెలియదు, కానీ తెల్లారి మీలాంటి వాళ్ళు అడిగితే ఏం చెప్పారు అంటే నేనేదో యూనివర్సిటీ పనికిపోయినా అని చెప్పిండు. అసలు మీ దగ్గర పైసలు ఎక్కడున్నాయి సార్ అని చెప్పి మరి రమేష్ అన్న లాంటి వాళ్ళు అడిగితే రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇప్పించిండు, ఏమని? కేసీఆర్ దోసుకున్న 100,000 కోట్ల రూపాయల్ని ముక్కు పిండి వసూలు చేసి ఈ పైసల్ని పేద ప్రజలకు పంచుతా అని రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యువ సమ్మేళనం అని పెట్టేసి ప్రతి నిరుద్యోగికి 4,000 ఇస్తా అన్నారు.
అయితే బహుశా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్లో 2 లక్షలు లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు, కానీ ఆ తర్వాత ఏ సంవత్సరం అని చెప్పలేదు కదన్న. నేను 23లో చేస్తా అని చెప్పిందా? చెప్పలేదు. 24లో చేస్తా, 25లో చేస్తా, 29లో చేస్తా, ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచన. సెప్టెంబర్ 17కి నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా. ఏ సెప్టెంబర్ 17? అది 24 కావచ్చు, 25 కావచ్చు, 29 కావచ్చు. ఇట్లా ప్రజల్ని ఆయన మభ్యపెడుతుండని మేము ప్రజలకు చెప్తున్నాం తప్ప ఇవాళ్ళే రేపు రేవంత్ రెడ్డిని ఏదో చేయండి మేము అడుగుతలేం. ఫ్యాక్ట్స్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. పెద్ద కొడుకు 2000 ఇస్తుండు సరిపోతలేవు, ముసలవాకు ముసలాయనకి ఇద్దరికి 4000 ఇస్తా అన్నాడు. ఎందుకు ఇస్తలేవు సార్ అంటే అడు లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా ఖాళీ కుండలు కనబడుతున్నాయో అన్నాడు. గరీబోనికి 4000 పెన్షన్ ఇచ్చేందుకేమో ఖాళీ కుండలు కనబడుతున్నాయి ముఖ్యమంత్రి గారికి, కానీ ఆయన మాత్రం నెలకి 4 లక్షల పైసలకు జీతం తీసుకుంటేందుకు మాత్రం ఆడ ఖాళీ కుండలు లేవన్నా, నిండు కుండలు ఉన్నాయి, లంకె బిందెలు ఉన్నాయన్నా. ఇది వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం, అపోజిషన్ పార్టీగా మా బాధ్యత అనుకుంటున్నాం. రఘునందరావు గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో 2022 వరకు ప్రతి భారతీయుడి కంటే పేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ పక్కా ఇల్లు ఇస్తామన్నారు. 15 ఆగస్టు 2022 వరకు ప్రతి రైతు ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. 2022 చివరి వరకు అంతరిక్షంలోకి ఆస్ట్రోనట్ను భారత్ నుంచి పంపిస్తామన్నారు. ఆయన కూడా పలుమార్లు పలు ప్రకటన చేశారు, అవన్నీ కూడా అమలు అయ్యా అంటారు. సరే, అదే చెప్పినా రూమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అని చెప్పినాం మేము. అది ఓన్లీ నరేంద్ర మోడీకి ఎన్ని పక్కా ఇల్లు కట్టినామో మేము మొత్తానికి నరేంద్ర మోడీకి మొత్తం మొదలు పెట్టకుండా లేం సార్, మేము మొత్తం మొదలు పెట్టకుండా లేం సార్. మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ రుణమాఫీ చేస్తామన్నారు, ఒకరికి చేసినావా చెప్పు. కేసీఆర్ నుంచి 100,000 కోట్లు కేసీఆర్ దోచుకున్న సొమ్ముని పేదలకు వంచుతామన్నావు, 5 నెలల్లో 5 లక్షలని వసూలు చేసినావా కేసీఆర్ దగ్గర? ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోడీ కూడా విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మేల్ చిస్కి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తామన్నారు సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనా, నరేంద్ర మోడీ గారి నోటి నుంచి రానటువంటి మాటల్ని మీరు ఆయన అన్నాడని 15 లక్షల అకౌంట్లలో లేస్తా అన్నారు. 15 లక్షలు మేము వివరం ఇక్కడ అనలేదు సార్, మీరే అన్నారు సార్. రైట్, నేను అదే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో దాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. విజయ్ మాల్యా, నేను భారతదేశానికి వస్తా, నా అప్పు నేను కడతా, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని భారత సుప్రీంకోర్టు ముందు దరఖాస్తు పెట్టుకుండు. అది మా ఒత్తిడి వల్ల కాదా అన్న, భారత ప్రభుత్వం ఒత్తిడి వల్ల కాదా? ఆయనంతలో ఆయన వస్తా అన్నాడా? ఎవరిని తీసుకురావాలన్నా భారతదేశం ఆ పక్కనున్న దేశంతో చేసుకున్నటువంటి అంతర్జాతీయ చట్టాల వల్ల కొంత ఆలస్యం జరుగుతుంది, వాటిని సవరిస్తూ ఉన్నాం. ఆఖరికి స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్ కూడా ఇంతకుముందు ఎవరికి ఆ ఖాతాల గురించి వివరాలు ఇవ్వకపోతుండే, ఇవాళ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాం. 3 లక్షల కోట్ల పైసలకు నల్లధనాన్ని వాపసు తెచ్చినాం. విజయ్ మాల్యా ఇండియాకి వస్తాడు, నీరవ్ మోడీ వస్తాడు, చోక్సీ వస్తాడు, భారత చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షిస్తాం, బరాబరి న్యాయం జరుగుతుంది. వీళ్ళందరినీ తీసుకురావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ మిగతా పార్టీలు ఏమి ఇమ్మీడియట్గా చేసేసేయాలి, ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చెప్పినటువంటి మాటలు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం విదేశాల్లో ఉన్నటువంటి నేరస్తులను తీసుకురావడానికి కొన్ని అగ్రిమెంట్లు ద గ్రేట్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి రోజులలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంది. మీరు ఇమీడియట్గా మార్చొచ్చు కదా మోడీ అధికారంలోకి రాగా. 1200 చట్టాలను మార్చినాం. ఇవి వీటిని ఎందుకు మార్చి? ఇంకొన్ని చట్టాలు మార్చాలి, తప్పకుండా మారుస్తాం. మూడోసారి వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఏ చట్టాలు ఈ దేశానికి ఉపయోగపడతాయి, వాటి అన్నింటినీ కూడా ఉపయోగపడే రీతి లోపల మారుస్తాం. దాంట్లో నేను ఒక్కరిని మార్చుకుంటే సరిపోదాను. రాజ్యాంగాన్ని బ్రిటన్లో ఉన్నటువంటి ఖైదీల్ని తీసుకురావాలంటే కొన్ని చట్టాలు బ్రిటన్ దేశం అంగీకరించాలి. బ్రిటన్లో ఉన్నటువంటి దేశం బ్రిటన్ మనకి స్వతంత్రం ఇస్తూ పోయేటప్పుడు 2 మాటలు రాసింది కాంగ్రెస్ పార్టీ చెప్తే. పాకిస్తాన్ వాళ్ళు బ్రిటన్ కోవాలంటే వీసా అవసరం లేదు సార్, భారతీయులు మాత్రం బ్రిటిష్ కోవాలంటే లేదా యూకే కోవాలంటే వీసా కావాలి. ఈ చట్టం నేను రాయలేదన్నా, ఈ చట్టం రాసింది అప్పుడున్న పెద్ద పెద్ద బారిస్టర్లు రాసిరన్న. మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు. సో ఇది కావాలండి నేను, అందుకని ఏం చెప్తా అంటే అన్న, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు. ప్రజాబాహుల్యంలో నిలబడి మాతో తలబడలేని వాళ్ళు, మమ్మల్ని ఎన్నికలలో గెలవలేని వాళ్ళు భారత రాజ్యాంగం మార్చామనే ప్రచారం చేస్తారు. మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటే 2 సార్లు మేము అబ్జల్యూట్ మెజార్టీతో గెలిచినాం. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్సభలో మాకు అబ్జల్యూట్ మెజార్టీ 303 సీట్లు ఉన్నాయి, రాజ్యసభలో మాకు మెజారిటీ వచ్చింది, 18 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రులు ఉన్నాం, 2/3 ముఖ్యమంత్రులు ఉన్నారు. మాకు మార్చేది ఉంటే ఎప్పుడో మారుతుంటుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఏది లేదు కాబట్టి ఏమి చేసినా నేను చెప్తలేను. దీదీ చెప్పింది నీకు 40 రావు రాహుల్ గాంధీ అని చెప్పింది, ఆ 40ని 3 అంకెల గ్యారెంటీకి పెంచుకుంటేందుకు ఇదంతా దుకాణం పెట్టి తిరుగుతా ఉంది. గత ప్రభుత్వాన్ని ఇప్పటి ప్రభుత్వాన్ని అనేక కేసుల విషయాలని ప్రస్తావిస్తూ ఉన్న మీరు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పేసి 5 ఏళ్ల నుంచి విమర్శలు చేస్తున్నారు. మోడీ గారు చెప్తున్నారు, అమిత్ షా గారు ముందు చెప్పారు, ఈ వీటి మీద ఏటీఎంగా వాడుకుంటున్నటువంటి
కేసీఆర్ని కావచ్చు, ఇప్పుడు కేసుని పక్కదోవ పట్టిస్తున్నారని మీరు చెప్తున్నటువంటి మీరు కావచ్చు, ఈ రెండింటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కాళేశ్వరంలో ఏం జరిగింది అనుకుంటున్నారు సార్? దానికి యాడింగ్ సేమ్, ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నారు, అప్పట్లో బీజేపీ వాళ్ళు అన్నారు, ఇప్పుడు మళ్ళా వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సార్. ఒకటి, ముందు వీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, నేను ముందు చర్చ ప్రారంభించినప్పుడే క్లియర్గా చెప్పిన, నేను మా మీడియా మిత్రులందరూ కూడా అవగతనం చేసుకోవాలని నేను సవినయంగా చేస్తున్న అప్పీల్ ఏంటంటే, క్రైమ్ అనేది ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకవేళ రాష్ట్ర ఎల్లలు దాటి పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు గతంలో ఉన్న సాంప్రదాయం ప్రొసీజర్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ క్రైమ్ రెండు మూడు రాష్ట్రాలలో జరిగింది కాబట్టి దీన్ని సిబిఐకో ఇంకా దేనికో ఇచ్చి లేదా ఒక న్యాయమూర్తుల పర్యవేక్షణ లోపల ఇన్వెస్టిగేషన్ చేయమని అడగాలి. డిసిసి ప్రెసిడెంట్ హోదాలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాసిన ఉత్తరం ఏంటంటే, కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాసారు. అదే ఉత్తరాన్ని పైన డేటు కింద పేరు కూడా మారవకు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మరియు తెలంగాణ ముఖ్యమంత్రిని రాసి పంపి రేపే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నాం. రఘునందన్ గారు, రఘునందన్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షాకి ఈ చట్టాలు ఇవన్నీ తెలియదే సార్, అవినీతి పరులని మేము అధికారంలోకి వచ్చేస్తే అవినీతి పరులను ఏర్పరేస్తామన్నారు, ఆ తెలంగాణలో సిబిఐ రాకుండా ఒక చట్టం తీసుకొచ్చిందని ఇవన్నీ తెలియదే సార్? తెలియకుండానే స్టేట్మెంట్లు చేశారా? నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి ఇవి లేవు సార్. నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే సంఖ్యలు వాళ్ళ దగ్గరికి వస్తాయని అనుకున్నారో అప్పుడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఈ రాష్ట్రానికి సిబిఐ రావద్దని 2021లో ఎప్పుడైతే లిక్కర్ కేసు బయటకు వస్తున్న తరుణం లోపల వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఆ రకమైనటువంటి తీర్మానం చేశారు సార్. చట్టాలు తెలియకుండా మేమేం లేం సార్, చట్టాలు చేసే సభలో సభ్యులు సార్ వాళ్ళు, వాళ్ళకి చట్టం తెలియకపోతే ఎట్లుంటాయి సార్? బరాబరి మాకు తెలుసు సార్ చట్టం తెలియకుండా ఎట్లుంటాం. ఫైనల్లీ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్టీవీ వేదిక ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆ రాముని ఆశీస్సులతో మెదక్ ప్రజల్ని సంపూర్ణంగా నమ్ముకొని ప్రజలైన బలంగా ప్రజలైన బలగంగా ఓట్లు అడుగుతూ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నా. వెంకటరామరెడ్డి గారి దగ్గర లాగా 100 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుక్కునే స్థాయి స్తోమత నాకు లేదు, లేకపోతే సర్పంచ్ స్థాయి కూడా దాటినటువంటి వ్యక్తుల్లాగా భూములు అమ్ముకున్నటువంటి చరిత్ర నాది కాదు. ముగ్గురు అభ్యర్థుల్ని చూడుండ్రి, పార్టీని చూడుండ్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి, భారతీయ జనతా పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటుని మిగతా నియోజకవర్గాలకి పోటీగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను సవినయంగా నా మెదక్ ఓటర్ నియోజకవర్గ మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ రఘునందన్ రావు గారు. ఇది మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుతో క్వశ్చన్ అవర్. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.